स्तोत्रम स्तोत्रम, हालेलुया हालेलुया, थैंक यू लॉर्ड, थैंक यू जीसस। స్తోత్రం స్తోత్రాలు తండ్రి, మీరు మాట్లాడే గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు అవుతండి. ఏం మాట్లాడాలని మీరు ఇష్టపడుతుంటున్నారో, ఏ సత్యాలు మేము తెలుసుకోవాలని నా తండ్రి మీరు ఇష్టపడుతుంటున్నారో, సంఘముగా నా తండ్రి మేము ఎలా సిద్ధపడాలో నా తండ్రి మీరు ఇష్టపడుతుంటున్నారో మీరు మాకు బోధించండి. దేవానికి స్తోత్రాలు తండ్రి. తెలియని కొత్త కొత్త విషయాలు పరిశుద్ధాత్మ దేవ మీరు బయలుపరచమని మాట్లాడుతూ ఉంటున్నాం ప్రభా. మేము అడుగుతూ ఉంటున్నాం తండ్రి మీ సన్నిధిలో, కృప చూపెట్టండి సయ, కృప చూపెట్టండి, సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరినైనా తండ్రి, అయ్యో ఇదిగో నా తండ్రి, సమయంలో వాక్యం వినబోతున్న ప్రతి బిడ్డను నా తండ్రి మీ రక్తపు కోటలో ముద్రిస్తూ ఉంటున్నాం తండ్రి. ఈ సత్యము నా తండ్రి వారి జీవితంలో నా తండ్రి తను తెలుసుకునే అతని స్వతంత్రులుగా నా తను తెలుసుకు అతను అవ్వడానికి కృపను దయచేయండి. అపవాది యొక్క నా తండ్రి బలమైన దుర్గాలను అతను పడదోయటకు మొన్న తండ్రి మీరు మాకు ఇచ్చిన సర్వాధికారం ఉపయోగించుకోవడానికి సహాయం చేయండి. దేవానికి వందనాలు, ఏసయానికి స్తోత్రాలు. గూఢమైన సంగతులను నా తండ్రి మీరు మాతో అతను మాట్లాడబోతున్నందుకు వందనాలు. వినగలిగినటువంటి చెవులను అతను గ్రహించగలిగినటువంటి మనస్సును తండ్రి అయ్యా అర్థం చేసుకునే మనసు ప్రతి ఒక్కరికి నతను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అపవాది యొక్క నతని తంత్రములను నతండ్రి, వాడి యొక్క నతని ట్రిక్స్ అండ్ డివైజెస్, వీఆర్ నాట్ ఇగ్నోరెంట్ అనే వాక్యం సెలవిచ్చిన రీతిగా నా తండ్రి మేము ప్రతీది నతను తెలుసుకోవడానికి సహాయం చేయండి. దేవానికి వందనాలు అయ్యా. మమ్మల్ని మేము నా తండ్రి మా జీవితాలను కట్టుకుని నీ సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవానికి వందనా జీవించడానికి సహాయం చేయమని నీ సన్నిధిలో మొరపెడతా ఉంటున్నాను. కృప చూపెట్టండి, సహాయం చేయండి. వి కవర్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఆర్ గోయింగ్ టు లిజన్ దిస్ వర్డ్స్, వి కవర్ దెమ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఓ రికమాషెలారాబోసిడ్ తండ్రి, వి కవర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. ప్రతి ఒక్కరిని నీ రక్తపు కోట్లు ముద్రిస్తూ ఉంటున్నాం తండ్రి. తండ్రి వి కవర్ దేర్ ఐస్, వి కవర్ దేర్ ఇయర్స్, వి కవర్ దేర్ హార్ట్స్, వి కవర్ దేర్ సోల్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. ప్రతి ఒక్కరినైనా తండ్రి నీ దయగలిగిన స్థలకు అప్పజెప్తున్నాను. సహాయం చేయండి, కృప చూపెట్టండి తండ్రి. ఈ వర్తమానం నా తండ్రి వినబోతున్నటువంటి వారిని కూడా నా తండ్రి వి బ్లెస్ దెమ్, లెట్ దే మే బీ ఫ్రీ ఇన్ జీసస్ క్రైస్ట్. వారు నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి సేయానికి స్తోత్రాలు. స్వతంత్రులుగా నా తండ్రి మార్చబడుదురు కాకని పలుకుతున్నాను. సహాయం చేయండి, కృప చూపెట్టండి తండ్రి. నన్ను కూడా నా తండ్రి దయగలిగిన స్థలకు అప్పజెప్పుకుంటున్నాను. వాక్యం విత్తబోచ్చుండగా నా తండ్రి ఈ వాక్యము నా తండ్రి ఎక్కడైనా తండ్రి ఏ నేలలో విత్తాలో నా తండ్రి మీరు కృప చూపెట్టండి, మంచి నేలలో విత్తడానికి సహాయం చేయండి ప్రభా. ప్రభానికి వందనాలు. మేము ఆ యొక్క నా తన బ్లెస్సింగ్స్ చూడడానికి కృపను దయచేయండి. మా జీవితాల్లో ఉన్న తండ్రి ఈ సైన్స్, ఈ ఐడెంటిఫికేషన్స్ మేము చూసామని నా తండ్రి గ్రహించడానికి నీ యొక్క బిడ్డలకి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. సమస్తాన్ని నీ చేతులకు సమర్పించుకుంటూ ఈ ప్రీషియస్ టైంని మీరు మాకు ఇచ్చిన కొందని ఆచరించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలను గాక. ఉదయకాల సమయంలో వర్తమానాన్ని వినడానికి ఆసక్తిగా జాయిన్ అయిన మీకు, వినబోతున్నటువంటి వారు కూడా నాకు వందనాలు. ఈ యొక్క దినమున నేను మీతో మాట్లాడాలని, మీతో కొన్ని విషయాలను పంచుకోవాలని ఇష్టపడతా ఉంటున్నాను. మనందరికీ వాక్యం తెలుసు, కొన్ని సత్యాలు మనకు తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన రీతిగా మనం ఆ విషయాలని దైవ సేవకులు మనకు బోధిస్తూ ఉన్న సమయంలో మనం వాటిని గ్రహించి అందులో ముందు కొనసాగుతూ ఉండే జీవితాలు మనవి. సో ఈ యొక్క దినంన మీకు తెలియని ఒక కొత్త వరల్డ్ ప్రపంచం గురించి నేను మీతో మాట్లాడాలని, మీకు బయలుపరచాలని, అనేక సత్యాలు మనము గ్రహించే వారిగా మనం ఉండాలి. ఎందుకంటే ద వర్డ్ సేస్, వాక్యం ఏమని సెలవిస్తుందంటే వీఆర్ ఇన్ ద ఎండ్ టైమ్స్. మనము ఎక్కడ ఉంటున్నామంటే చాలా ఎండ్, అంటే
చివరి ఘడియలో మనం ఉంటా ఉన్నాం. చివరి ఘడియ అంటే యేసుక్రీస్తు ప్రభువారు రావడానికి చాలా సిద్ధంగా ఆయన ఉన్నారు. ఆయన సంఘాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు చాలా త్వరితంగా సిద్ధపరుస్తూ ఉంటున్నారు. కాబట్టి మనం సంఘముగా ఉన్నటువంటి మనం ప్రభు సన్నిధిలో చాలా జాగ్రత్త కలిగి, ఎందుకంటే ఈ సమయము ఎవరికైనా చాలా తక్కువగా ఉంది. సంఘానికి చాలా తక్కువ సమయం ఉంది, లోకానికి కూడా శ్రమల దినము చాలా చాలా తక్కువ సమయం ఉంది. దే ఆర్ ఎంజాయింగ్ దే ఆర్ ఎంట అంటే లోకంలో వాళ్ళు ఇష్టానుసారమైనటువంటి జీవితాలు జీవిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారికి నచ్చిన రీతిగా వాళ్ళు నడుస్తూ ఉంటున్నారు, కానీ వారికి కూడా చాలా తక్కువ సమయం ఉంది తీర్పు దినంలో వాళ్ళు ప్రవేశించడానికి. ఆ శ్రమలు మహాశ్రమంలోకి ప్రవేశించడానికి వారికి చాలా తక్కువ సమయం ఉంది. అదేవిధంగా తక్కువ సమయం ఇంకెవరికి ఉందంటే అపవాది కూడా చాలా తక్కువ సమయం ఉంది. మనము బైబిల్లో లేఖనాలు పరిశీలించినట్లయితే సమయము కొద్దిగా ఉందని చెప్పేసి అపవాది ఎలా ఉన్నాడంటే గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ ఉన్నాడంట, సింహము వలె. సో హీఈస్ రెడీ టు ఈట్ యాజ్ లైక్ లయన్. అపవాది వలె వాడు గర్జిస్తూ ఉన్నాడు, కానీ సారీ అపవాది సింహం వలె గర్జిస్తూ ఉన్నాడు, కానీ సింహం కాదు మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనందరికీ ఒక విషయం తెలుసు, మీకు మీలో ఎవరికైనా ఈ వాక్యము ఈ రిఫరెన్స్ తెలిసినట్లయితే మీరు తెలియజేయండి. మనము అపవాది తంత్రములను ఎరగని వారము కాము అని ఒక రిఫరెన్స్ ఉంటుంది. ఇది కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఎవరికైనా తెలిసినట్లయితే మీరు ఆ యొక్క రిఫరెన్స్ తెలియజేయండి. సో ఐ కెన్ నో దట్ హౌ మచ్ యు ఆర్ రీడింగ్ ద బైబుల్. మీకు వాక్యము ఎంతగా ఫెమిలియర్గా మీకు తెలుసు అనే విషయాలు నాకు అర్థమవుతాయి, తెలియజేయండి. ఓకే మంచిది, మనము మీకు జ్ఞాపకం వచ్చినప్పుడు టెక్స్ట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అయితే కొరంతులకు రాసిన పత్రికలో మనం ఒక విషయాన్ని చూస్తాం, అదేమిటంటే మనము అపవాది తంత్రంలోను ఎరగని వారము కాదు అనే ఒక వాక్యం మనం చూస్తాం. సో ఎప్పుడైతే అపవాది చేత శోధించబడతారో పీడించబడతారో వెంటనే మనకు మనము ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూసినట్లయితే వాక్యము మనకు ఎలా ఉంటుందంటే ఖడ్గం వలె మనకు ఉపయోగపడుతుంది. ఈ వాక్యము మనకు అపవాదితో పోరాడడానికి ఒక ఆయుధముగా మనము దీన్ని వాడుకోవచ్చు. దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి బహుమానం వాక్యం. అయితే మనం గమనించినట్లయితే ఈ వాక్యము ఎప్పుడైతే అపవాది చేత మీ జీవితాల్లో పీడించబడుతుంటారో, అంటే మేము పీడించబడట్లేదు అని చెప్పేవారు చాలా తక్కువ అయినో, ప్రతి ఒక్కరికి కొన్ని కొన్ని టెంప్టేషన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఏవో శోధనలు ఉంటాయి, డబ్బు శోధన కావచ్చు, లేకపోతే కొన్ని బలహీనతలు కావచ్చు, లేకపోతే ఏదైనా వారి జీవితంలో యవ్వన కాలంలో ఉన్న వారికి అయితే రకరకాలుగా డీవియేషన్స్ కావచ్చు. బట్ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడాలని ఇష్టపడుతున్నారు. వీటన్నిటికీ పరిష్కారమైన అనుగ్రహించబోతున్నాడు. అసలు ఎందుకు మీ లైఫ్లో ఇలా జరుగుతుంది, ఎందుకు ఈ డిస్ట్రాక్షన్స్ జరుగుతున్నాయి, లేకపోతే ఎందుకు నా జీవితంలో ఇలాంటివి జరుగుతున్నాయి అనే ప్రశ్నకి పరిశుద్ధాత్మ దేవుడు మీతో చక్కగా సూటిగా మాట్లాడబోతున్నాడు. అయితే నేను మీకు తెలియని ఒక కొత్త ప్రపంచం గురించి, మీ జీవితంలో ఎప్పుడు కూడా ఈ వర్తమానాన్ని వినని వర్తమానాన్ని నేను మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే కొన్ని మర్మాలు ఉంటాయి, అపవాది యొక్క సీక్రెట్స్ మనకి తెలిస్తే మనం వాడి పైన దాడి చేస్తాము, వాడిపైన మన బాణాలు విసురుతాము, ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉంటామని కొన్ని సీక్రెట్స్ని వాడు దాచిపెడతాడు వాడి జీవితానికి సంబంధించినవి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వాటిని సంఘానికి బోధించాలని ఇష్టపడతాడు, ఎందుకంటే బైబిల్లో అవన్నీ లిఖితం చేయబడ్డాయి. ఈ బైబిల్ని కొందరు అంటారు నేను చదవడానికి నాకు చాలా డిస్ట్రాక్షన్, నిద్ర వస్తుంది, లేకపోతే చదవడానికి నేను చదవలేకపోతున్నాను, చదివితే నాకు అర్థం అవ్వట్లేదు అంటారు. ఎందుకంటే మనం పరిశుద్ధాత్మ సహాయంతో ఎప్పుడైతే చదువుతామో అందులో ఉన్న మర్మాలు మనకు బయలుపరచబడతాయి, కానీ అపవాదికి అది ఇష్టం ఉండదు. కాబట్టి అపవాది యొక్క తంత్రములు, వాడి యొక్క ట్రిక్స్ ఏమై ఉన్నాయో ఉదయకాల సమయంలో కొన్ని నేను మాత్రమే జస్ట్ ఒకటి మాత్రం నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. చూడండి, మీకు ఈ దినమున ఏ విషయాలు నేను మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను అంటే,
మెరైన్ స్పిరిట్స్ గురించి, అంటే మరి ముఖ్యంగా సముద్రంలో ఉన్నటువంటి యొక్క ఆత్మల గురించి నేను మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. అసలు వాట్ ఈస్ దిస్ మెరైన్ స్పిరిట్స్? అసలు సముద్రంలో ఆత్మలు ఉంటాయా, అదేం ఆత్మలు అని మీకు డౌట్ రావచ్చు. ఎస్, ఐ విల్ షో విత్ బిబ్లికల్లీ, వాక్యానుసారంగా నేను మీకు బోధిస్తాను. చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఒకవేళ వీలైతే ఈ నోట్స్ కూడా మీరు ప్రిపేర్ చేసుకోండి. ఐ థింక్ యూ నెవర్ హియర్డ్ అబౌట్ దిస్ మెసేజ్, మీరు ఎప్పుడు కూడా వినలేరని నేను విశ్వసిస్తున్నాను. బికాస్ కొన్ని రోజులుగా నేను వాక్యాన్ని ధ్యానించుతున్నటువంటి సమయంలో ఐ డోంట్ నో సమ్ టైప్ ఆఫ్ డ్రీమ్స్ ఐఎమ్ గెటింగ్, ఇప్పుడు కాదు కొన్ని రోజులుగా నా లైఫ్లో కూడా కొన్ని కళలు వస్తూ ఉంటాయి. ఎందుకు ఈ కళలు వస్తూ ఉంటున్నాయి, ఇలాంటి కళలు ఎందుకు వస్తూ ఉంటున్నాయి, నేను చాలాసార్లు అనుకున్నాను కానీ వాటికి పరిష్కారం నాకు అర్థం అవ్వలేదు. ఎందుకంటే కొన్ని మనము చెప్పుకుంటాము, చెప్పుకోవడానికి అనుకూలంగా ఉంటాయి, కొన్ని మర్చిపోతాం, కొన్ని మనం చెప్పుకోలేనివి ఉంటాయి. ఎందుకంటే అలాంటి డ్రీమ్స్ వస్తాయి, అలాంటి కళలు మనం కంటూ ఉంటాం. సో అవన్నీ ఎందుకు వస్తూ ఉన్నాయని నేను చాలా రీతిగా ఆలోచించేదాన్ని. బట్ అయి నాకు దానికి పరిష్కారం నాకు అర్థం అవ్వలేదు. కొన్ని రోజులుగా వాక్యాన్ని నేను ధ్యానించున్నటువంటి సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలపైన మెడిటేట్ చేయమని తెలియజేస్తాను. నేను మీకు తెలియజేస్తాను, గత సెషన్లో చెప్పాను ఆదికాండంలో ఉన్నటువంటి సుధమ గుమర పట్టణం గురించి, లేకపోతే దీనా జీవితం గురించి ఇలా మెడిటేట్ చేయమని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన సందర్భంలో, అవన్నీ మెడిటేట్ ధ్యానిస్తున్నటువంటి సమయంలో నాకు కొన్ని విషయాల్ని దేవుడు బయలుపరిచారు. చాలా శ్రద్ధగా మీరు ఆలకించండి. రియల్లీ ఇట్స్ ఎ బ్లెస్సింగ్ మెసేజ్ ఫర్ యూ. ప్రతి ఒక్కరికి ఈ యొక్క మెసేజ్ ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీ సమస్యలకి ఖచ్చితంగా 100% ఇదా కారణమని మీరు అర్థం చేసుకుంటారు. ఒకసారి చదవండి, ప్రకటన గ్రంథము 12:12. లెట్ అస్ రీడ్ రెవెలేషన్ చాప్టర్ 12:12. వాయిస్ ఆడబుల్గా ఉందండి, అందరు వినబడుతుందా? ఒకసారి అందరు ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మంచిది. ప్రకటన గ్రంథం 12:12 చదివి సహాయం చేయండి ఎవరైనా. అందుచేత పరలోకమా పరలోక నివాసులారా, ఉత్సహించుడు భూమి సముద్రమ మీకు శ్రమ. అపవాది అనగా సాతాను తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహి క్రోధము గలవాడే మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. థ్యాంక్ యూ బ్రదర్, బ్లెస్ యూ. చెప్పగానే వెంటనే చదివినందుకు. మనం ఇక్కడ చూసినట్లయితే ప్రకటన గ్రంథము 12:12 మనము ఆలకించినట్లయితే, అందుచేత పరలోకమా పరలోక నివాసులారా, ఈ పరలోక నివాసులు ఎవరంటే నీవు నేను మనమే. ఐ మీన్ హల్లెలూయా, మనము పరలోక రాజ్యానికి సంబంధించిన వారమని వాక్యం తెలియజేస్తామండి. మనందరికీ తెలుసు ఎవరైతే నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తారో, ఎవరైతే క్రీస్తును అంగీకరిస్తారో వారందరూ పరలోక సంబంధులు. మనమందరం కూడా వీఆర్ బిలాంగింగ్ టు హెవెన్లీ కింగ్డమ్. ఐ మీన్, అయితే మనం ఇక్కడ చూస్తే ఉత్సహించుడు అనే ఒక పదాన్ని మనం చూస్తాము. మనమందరము చాలా సంతోషించాల్సినటువంటి విషయం ఏమిటంటే అపవాదికి ఎండ్ టైం, అంటే అపవాదికి ముగింపు సమయము చాలా ఆసన్నమైందని మనం వాక్యంలో చూస్తున్నాం. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే భూమి సముద్రమా మీకు శ్రమ అని మనం చూస్తున్నాం. అసలు భూమికి సముద్రానికి ఎందుకు శ్రమ అనే ఒక విషయాన్ని మీరు ఆలోచించినట్లయితే, భూమి గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. దేవుని చిత్తం అయితే ఆ యొక్క విషయాన్ని కూడా నేను మీకు రానున్న దినాల్లో నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాను. అయితే సముద్రమా మీకు శ్రమ అనే ఈ యొక్క వర్డ్, ఈ యొక్క వచనం పైన, ఈ యొక్క మాట పైన నేను మీతో మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాను. అసలు సముద్రానికి ఎందుకు శ్రమ రాబోతుంది అని మనం ఆలోచిస్తే, ఇది కూడా ప్రకృతి అంతా కూడా దేవుని ద్వారా, అంటే మన యొక్క మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుని ద్వారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వమైనటువంటి దేవుని ద్వారా మాత్రమే సృజించబడ్డది ప్రతిదీ. మీరు భూలోకంలో చూస్తే ఏది కూడా ఆయన లేకుండా కలగలేదని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే సముద్రమా భూమి మీకు శ్రమ అనే ఒక వచనాన్ని మనము గమనిస్తూ ఉంటున్నాం. చాలా శ్రద్ధగా మీరు ఆలకించండి, అసలు సముద్రానికి ఎందుకు శ్రమ
కలుగుతుందనే విషయాన్ని మీరు గమనించగలిగినట్లయితే, మనం మొట్టమొదటిగా ఆది కాండంలో మనం వెళ్ళగలిగితే దానికి ఒక పరిష్కారం మనకు అర్థమవుతుంది. సో ఈ లోకము ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి ఈ భౌతికమైనటువంటి లోకంలో ఉంటున్నటువంటి మనము, మనం ప్రతీది పరిశీలించినట్లయితే ప్రతీది కూడా కలుషితమైనట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అయితే మనము ఈ కలుషితమైనటువంటి ప్రపంచంలో ఉంటున్నటువంటి మనము ఈ లోక మాలిన్యము అంటకుండా జీవించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే మనం చూసినట్లయితే మరి ప్రాముఖ్యంగా సముద్రానికి ఎందుకు శ్రమ కలుగుతుంది అనే విషయాన్ని మీరు గమనించగలిగినట్లయితే, చూడండి నీటికి సముద్రంలో ఏముంటుందండి, నీరు ఉంటుంది, మనందరికీ తెలుసు. అయితే దేవుడు ఇక్కడ చెరువుకో లేకపోతే నీటి వాగులకో శ్రమ అని చెప్పట్లేదు, కానీ సముద్రానికి శ్రమ అని మనం చూస్తా ఉన్నాం. సో స్పెషల్లీ ఐ వాంట్ టు రివీల్ ద ట్రూత్స్ అండ్ ఐ వాంట్ టు రివీల్ ద కొన్ని సత్యాలను నేను మీకు బయల్పరచాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ ప్రేరేపణను బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. అసలు సముద్రానికి ఎందుకు శ్రమ కలగబోతుంటుంది అంటే, బికాస్ ఫాలెన్ ఏంజల్స్, మనకు తెలుసు 1/3 ఆఫ్ ద ఏంజల్స్, 1/3 అంటే తెలుగులో ఏమంటారు ఐ డోంట్ నో, మనకు తెలుసు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నుండి పరలోకం నుండి త్రోసి వేయబడ్డాయో, 1/3 ఆఫ్ ద ఏంజల్స్ భూలోకంలోకి త్రోసి వేయబడ్డాయి అనే విషయాన్ని మనకు అందరికీ తెలుసు. ఆ ఏంజల్స్ పడిపోయినటువంటి ఏంజల్స్ మనం చూస్తే ఇంకొక సందర్భంలో కూడా, ఇంకో చిన్న సందర్భాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. ఏంటంటే మనం ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారు స్వస్థత చేస్తున్నటువంటి సందర్భంలో కొన్ని దయ్యాలు ఏం చేస్తాయంటే, మమ్మల్ని ఈ పందులోకి ప్రవేశించడానికి అనుమతించండి అని తెలియజేస్తాయి. మనందరూ తెలుసు వార్తల్లో ఈ యొక్క విషయాన్ని రాయబడ్డది. సో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆజ్ఞాపించిన వెంటనే అక్కడ ఆ యొక్క పందులు ఏం చేస్తాయంటే వెంటనే సముద్రంలోకి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. సో ది స్పిరిట్స్ దే లైక్ ద మెరైన్ కింగ్డమ్, ఐ మీన్ అంటే ఏంటంటే ఈ యొక్క ఆత్మలు త్రోసి పడివేయబడ్డటువంటి ఆత్మలు అవి వేటిని కోరుకుంటాయంటే సముద్రంలో నివాసం చేస్తున్నట్టుగా వాక్యం సెలవిస్తుంది. ఇంకా మీరు ప్రకటన గ్రంథం మొత్తం మీద చదివినట్లయితే అపవాది యొక్క మర్మాలు, వాడి యొక్క ట్రిక్స్ అండ్ డివైజెస్ యూ కెన్ ఫైండ్ ఇన్ ద రెవల్యూషన్ బుక్. ఎందుకంటే ఈ యొక్క రెవల్యూషన్ బుక్ని మీరు చదివినట్లయితే మేబీ యూ డోంట్ అండర్స్టాండ్, మీకు అర్థం కాకపోవచ్చు, బట్ జస్ట్ ట్రై టు రీడ్ దిస్ బుక్. మీకు మేబీ ఈరోజే మీరు ప్రారంభించి ఈ యొక్క రెవల్యూషన్ మొత్తం మీరు చదవండి, అసలు ఎండ్ టైం ఎలా ఉండబోతుంది, అపవాది యొక్క వాడి యొక్క బాణములు ఏంటి, మీరు ఎప్పుడైనా మీరు పరిశీలించండి. ఎందుకు సముద్రానికి శ్రమ కలుగుతుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? బికాస్ ఎందుకు దేవుడు సృష్టించిందని శపించాలని లేకపోతే శ్రమ కలగజేయాలని ఆయన ఎప్పుడు ఇష్టపడడు? బికాస్ ద వన్ థింగ్ ఈజ్ ఆ యొక్క ఆత్మలు త్రోసి వేయబడినటువంటి ఏంజల్స్ ఆ యొక్క కింగ్డమ్ని స్థాపించుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అందుకని ఆ సముద్రంలో నివసిస్తున్నటువంటి వారికి శ్రమ అని కూడా మనం చూస్తాం. సముద్రంలో ఎవరు మనుషులు ఎవరు జీవించలేరు, ఎవరు ఉండలేరు. జస్ట్ వాటర్లో ఎవరైనా జీవించగలుగుతారంటే జస్ట్ జలరాశులు మాత్రమే, అంటే లైక్ ఫిష్, చేపలు, ఇలా నీటిలో జీవించాల్సినటువంటివి మాత్రమే, ఆ యొక్క జంతువులు మాత్రమే జీవిస్తే మనకు అందరికీ తెలుసు. సో ఇక్కడ మనం చూసినట్లయితే సముద్రానికి ఎందుకు శ్రమ కలుగుతుందంటే అక్కడ కొన్ని ఆత్మలు నివసిస్తున్నట్టుగా మనం చూస్తాం. సో ఎందుకు వీటన్నిటి గురించి మనం ఎందుకు చర్చించుకోవాలి, అసలు దేవుడి యొక్క ఆశీర్వాదాల గురించి మాట్లాడుకుంటే సరిపోతుంది అని చాలా మట్టుకు సంఘాలు ఈ విధంగా సంఘంలో దైవసేవకులు బోధిస్తారు, మంచిదే. కానీ మనము మన జీవితంలో ఎందుకు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయంటే, మనం చూడండి ఎప్పుడు ఎప్పటి వరకు అయితే మనం ఆశీర్వాదాల గురించి లేకపోతే మంచి గురించి మాట్లాడుకుంటే అప్పటి వరకు మనం చాలా సేఫ్ జోన్లో ఉంటాం. బియాండ్ దట్ మనం చూస్తే గొప్ప గొప్పగా మనము సాహసాలు చేసినట్లయితే లేకపోతే మనం చూస్తే చాలా మట్టుకి దైవ సేవకులు గొప్ప గొప్ప పరిచర్య చేసినటువంటి వారు, జాన్ జిల్లే కావచ్చు, టీబీ జాషువా ఇలాంటి దైవ సేవకుల గురించి, లేకపోతే క్యాథరిన్ కూల్మన్ కావచ్చు, ఇలాంటి వారి యొక్క మీరు హిస్టరీస్ మీరు చదివినట్లయితే వారి జీవితంలో అపవాది చేత దాడి, అంటే వారి జీవితంలో అనేక రకాలుగా వారు ఆ యొక్క స్పిరిట్స్ దాడి చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. వారు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పిరిట్స్ ద్వారా వారు గాయపరచబడ్డట్టుగా మనం చూస్తాం. ఈవెన్ దో ఇన్ బెరాకా ప్రొఫెటిక్ మినిస్ట్రీ, ఐ నో వెరీ వెల్ అబౌట్ దట్ మినిస్ట్రీ, అక్కడ ఉంటున్నటువంటి ఎజకే ఫ్రాన్సిస్ అన్న కూడా ఎప్పుడైతే ఆయన స్పిరిచువల్ వార్ఫేర్ గురించి సంఘానికి బోధించడానికి వెళ్ళిన ప్రతిసారి కూడా
బిగినింగ్ టైంలో అప్పది దాడి చేసేవాడంట. సో ఆయన చిన్న ఇన్సిడెంట్స్ తెలియజేశారు. ఏంటంటే ఎప్పుడైతే ఆయన సిద్ధపడి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా కేరళ అనే ఒక ప్రాంతంలో ఈ యొక్క ఫస్ట్ టైం ఆయన స్పిరిచువల్ వార్ఫేర్ ఆత్మీయ పోరాటం గురించి ఆయన బోధించడానికి వెళ్ళినటువంటి సందర్భంలో జరిగినటువంటి విషయం ఏంటంటే, అక్కడికి వెళ్ళకన్నా ముందంట చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పిరిట్స్ ఆయనను అటాక్ చేసేదంట. చేసిన వెంటనే అక్కడికి వెళ్ళి ఈవెందో పరిశుద్ధాత్మ సహాయం బట్టి అక్కడ వాక్యాన్ని బోధించి స్పిరిచువల్ వార్ఫేర్ అంటే ఏంటి, ఎలా మనం అపవాదితో పోరాడాలి, ఎలాంటి వాడి యొక్క ట్రిక్స్ ఏంటి, అవన్నీ సంఘానికి బోధించి మరలా ఇంటికి వచ్చేసరికి డెఫినెట్లీ హీస్ గెట్ ఆయన ఫీవర్ ద్వారా సిక్ అయ్యేవారంట, జ్వరం వచ్చేదంట, లేకపోతే బాడీ పైన సమ్ ఇండికేషన్స్ కొన్ని గీసుకుపోయినట్టు, లేకపోతే ఎవరు కొట్టినట్టు కొన్ని గాయాలు కనబడేవంట. వారి మదర్ అడిగేదంట, ఎందుకు నానా ఇలా జరిగింది, అసలు ఏంటి ఏమైంది, ఎక్కడైనా పడ్డావా, యాక్సిడెంట్ సంథింగ్ ఏమైనా ఇంజ్యూర్ అయ్యిందా అంటే లేదు ఏం అవ్వలేదు అనేసి చెప్పేవాడంట. అప్పుడు తన యొక్క శరీరాన్ని చూసుకుంటే కొన్ని గాయాలైనట్టుగా తను చూసేవాడంట. దైవసేవకుడు ప్రాఫిట్ ప్రవక్త అయితే ఎందుకు అనేసి ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసిన సందర్భంలో స్వయంగా దేవుడు బయలుపరిచినటువంటి విషయాలు ఏంటంటే, ఎప్పుడైతే సత్యాన్ని సంఘానికి బోధించాలని మనం ఎప్పటివరకైతే ఆశీర్వాదాల గురించి మంచి మంచి మాటలు సంఘానికి బోధిస్తామో ఏమి హాని జరగదు, చాలా సేఫ్గా ఉంటాం. అపవాది కూడా చాలా మంచిగా నిద్రిస్తూ ఉంటాడు, హీ వోంట్ కేర్ అబౌట్ దట్. ఆయనకి ఏమి అపవాది కూడా వాడికి ఎటువంటి నొప్పి కలగదు. ఎప్పుడైతే వాడి యొక్క ట్రిక్స్ చూడండి, మనం ఒక వ్యక్తి గురించి తెలిసే వాడి యొక్క బలహీనతలు మనం ఎప్పుడైతే చెప్తామో వెంటనే వాడికి కోపం వచ్చేస్తూ ఉంటుంది. మీ స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారి యొక్క బలహీనతలు చెప్పిన వెంటనే దే యూస్ టు స్కేర్డ్, వాళ్ళు భయపడతారు, అరే నా యొక్క బలహీనతలు తెలియజేస్తూ ఉన్నారు కదా అనుకుంటారు. సేమ్ యాజ్ లైక్ అపవాది యొక్క ఆ బలహీనతలు ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అఫ్ కోర్స్ హీ విల్ స్కేర్డ్, భయపడతాడు. ఎక్కడ ఈ విషయాలన్నీ సంఘానికి బోధిస్తాడో, ఎక్కడ నా యొక్క బలహీనతలు బోధించి నన్ను బలహీనపరుస్తారో అని వాడు ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి వాడు బలహీనతలు ఎప్పుడు కూడా తెలుసుకోవడానికి తెలియపరచడానికి వాడు ఇష్టపడాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు వాడి యొక్క ట్రిక్స్ అండ్ డివైజెస్ హీఈస్ గోయింగ్ టు రివీల్ టు యూ. ఆయన అనేక సత్యాలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతుంటున్నాడు. ఎందుకంటే సత్యం ఎప్పుడైతే మనము గ్రహిస్తామో వింటామో అప్పుడు మనము ఆ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుందని వాక్యం తెలియజేస్తుంది. సో ఈ సత్యాన్ని మనము గ్రహించాలి, ప్రతి ఒక్కరు గ్రహించాల్సినటువంటి విషయమై ఉంటుంది. సో మనము ఈ ఎండ్ టైమ్స్లో ఉన్నటువంటి మనము ఆ యొక్క ట్యాబర్నాకిల్లో మనం తెలుసు దావీదు ఆ యొక్క పీరియడ్లో మనం చూసినట్లయితే మోషే నిర్మించినటువంటి ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి మహిమ, ఆ మహిమను మరలా మనం సంఘంలో మనం చూసేవారుగా ఉండాలి. ఐ మీన్ సంఘంలో ఈరోజు అటువంటి ఆ గ్లోరీ, వి నీడ్ టు వర్క్ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ టు గ్లోరిటీ. ఐ మీన్ ఆ మహిమ నుండి అధిక మహిమలో ప్రవేశించే రోజులు మనము త్వరితంగా చూడాలి. ఎందుకంటే బికాస్ వీఆర్ ఇన్ ద ఎండ్ టైమ్స్. మోషే యొక్క ఆ పీరియడ్లో మనం చూస్తే ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి మహిమను, ఈరోజు ఆ మహిమను మనం కలిగి ఉన్నప్పటికీ కూడా రియల్లీ వి నీడ్ టు ఎక్స్పీరియన్స్ దట్ గ్లోరీ. ఐ మీన్ ఆ యొక్క మహిమను మనము నిజ జీవితాలు మనము చూసే వారిగా మనం ఉండాలండి. నిజంగా ఎంత మటుకి మనము మన జీవితంలో సాధారణమైన జీవితాన్ని ఎంత మటుకైతే జీవిస్తామో అంతవరకు మనము ఆ మహిమను మనము ఎక్స్పీరియన్స్ చేయలేము. బికాస్ లోకంలో ఉన్నవారు జీవిస్తూ ఉంటున్నారు, నీవు నేను మనం కూడా జీవిస్తూ ఉంటాం, వారికి నీకు మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం మీరు ఎప్పుడైనా గ్రహించారా? జస్ట్ వన్స్ థింగ్, ఒకసారి మీరు ఆలోచించండి, మీ స్నేహితులే కావచ్చు, అన్య కుటుంబంలో జీవించినటువంటి వారు, వారు నార్మల్ లైఫ్ని జీవిస్తూ ఉంటున్నారు, మీరు జీవిస్తూ ఉంటున్నారు, వారికి సిక్నెస్ వస్తుంది, మీకు సిక్నెస్ వస్తుంది, వారికి ఫినాన్షియల్ ట్రబుల్స్ వస్తున్నాయి, మీకు ఫినాన్షియల్ ట్రబుల్స్ వస్తున్నాయి, బట్ ఈజ్ దర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ దెమ్? ఏమన్నా మీకు వారికి వ్యత్యాసం ఉందో ఒకసారి ఆలోచించండి. జస్ట్ యూ యాక్సెప్టెడ్ ద క్రైస్ట్, క్రీస్తుని నువ్వు అంగీకరించావు, నువ్వు ముందుకు వెళ్తా ఉన్నావు, అంతే, వారు అంగీకరించలేదు. అదొక్క వ్యత్యాసం తప్ప యు ఆర్ నాట్ లీవింగ్ ద సూపర్ న్యాచురల్ న్యాచురల్ లైఫ్. యూ నీడ్ టు బీ ఎక్స్పీరియన్స్ దట్ సూపర్ న్యాచురల్ లైఫ్. గాడ్ ఈజ్ రివీలింగ్ ఆల్ దిస్ ట్రూత్స్. ఈ యొక్క సత్యాలను అన్నీ ఎందుకు ఆయన బయలుపరుస్తున్నాడంటే సాధారణమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఆయన ఇష్టపడట్లేదు. సంఘము ఆ మహిమను ఎక్స్పీరియన్స్ చేసేవారిగా అనుభవించేవారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతున్నాడు. చూస్తే మనం చూసినట్లయితే అదేవిధంగా ఏలియా దినాల్లో మనం చూసినట్లయితే చాలా ఆయన యొక్క ఏలియా ఆత్మ అంత్య దినాల్లో కుమ్మరించబడుతుంది, ఆ యొక్క బలముగా ఆ యొక్క ఆత్మ పనిచేస్తుందని వాక్యంలో మనం చూస్తాం. అదేవిధంగా ఏలి యొక్క మ్యాంటిల్, ఆ యొక్క దుప్పటి,
దాని ద్వారా మనం అంటే ఇవన్నీ మనం చర్చించుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే బికాస్ వీఆర్ ఇన్ ద ఎండ్ టైమ్స్. మనం చూసినట్లయితే వాక్యంలో మనము చివరిగా ఉన్నటువంటి పుస్తకాల్లో అంటే ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నటువంటి పుస్తకాల్లో చివరి పుస్తకంలో ఈ యొక్క వాక్యము లిఖితమై ఉంటుంది. అది ఏమిటంటే అంత్య దినాల్లో ఏలి యొక్క ఆత్మ పనిచేస్తుంది అని మనం చూసాం. అంటే ఏలి యొక్క ఆత్మ అంటే ఏంటి మనం చూసే సువార్తల్లో కూడా మనం చూసాం. మొదటి అధ్యాయంలో ప్రారంభంలో మనం చూసినట్లయితే ఏలి ఒక ఆత్మ రివెంజ్ తీసుకునే ఆత్మ అని మనకు తెలుసు. అంటే ఏమిటి మీద మనం రివెంజ్ తీసుకోవాలంటే మన యొక్క స్నేహితుల మీద లేకపోతే మనకు కలిగినటువంటి వారి మీద కానే కాదు, కానీ దేవుడు ఇచ్చినటువంటి అధికారము లోకంలో మనుషుల మీద కాదు మనం తీసుకోవాల్సింది. ఎవరి మీద అంటే అపవాది మీద మనం తీసుకునే వారిగా మనం ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. సో మనము ఇలాంటి దినాల్లో ఉంటున్నటువంటి మనము చాలా జాగ్రత్తగా మనము వాడి యొక్క అపవాది యొక్క బాణములను మనం వాడు వేస్తున్నటువంటి ప్రతి బాణం ఆర్పడానికి శక్తి కలిగినటువంటి వారంగా మనము జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడతా ఉంటాడు. అయితే మనం చూస్తే లోకము ఇదంతా మనము గమనించగలిగినట్లయితే జస్ట్ ఓపెన్ యువర్ బైబిల్ అండ్ రీడ్ జెనసిస్ 1 and 1. ఒకసారి మనం చదువుదాం ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం. మీరు ఒకసారి ఎవరైనా లెట్స్ రీడ్ ప్లీజ్ త్వరగా ఎవరైనా చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ప్లీజ్. అందరూ కూడా చాలా శ్రద్ధగా ఆలకించాలని నేను ప్రభు పేట తెలియజేస్తున్నాను. చదవండి, ఎవరైనా ఒకరు బైబిల్ ఉన్నవారు అందరు తెరవండి, ఒకరు మాత్రమే చదవండి. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం. సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి. థ్యాంక్ యూ ఎనఫ్. సో ఈ వాక్యాన్ని మీ లైఫ్లో 100 నంబర్ ఆఫ్ టైమ్స్ యు మే బి రెడ్ ఇట్. మీరు చాలాసార్లు ఈ యొక్క వచనాన్ని చదివి ఉంటారు. బట్ టుడే ఐ వాంట్ టు సే వన్ థింగ్, అదేమిటంటే మీరు ఎన్నోసార్లు చదివినప్పటికీ కూడా నేను ఒక విషయాన్ని నేను మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. అదేమిటంటే దేవుడు సృజించిన దాంట్లో ఏదైనా చెడు ఉంటుందా అండి? ఒకసారి తెలియజేయండి. ఆయన ఏదైనా మనకు హానికరంగా సృష్టిస్తాడా? ఎస్వర్ను అవునా కాదా? సృష్టించాడు. ఎస్, ఆయన చేసిన ప్రతి దాంట్లో, ఆయన సృజించిన ప్రతి దాంట్లో మీరు 6 డేస్ క్రియేషన్లో చూస్తే ఇది మంచిది అది మంచిది, ఆయన భూమి ఆకాశాన్ని సృజించిన ఆ టైంలో కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈ జెనసిస్ ఫస్ట్ చాప్టర్లో చూస్తే ప్రతి దాంట్లో మంచిది 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 అని మనం చూస్తాం. బట్ ఇక్కడ జెన్సిస్ ఫస్ట్ వర్స్లో మనం చూస్తే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండేనని ఒక 2 పదాలు మనం చూస్తాం. నిరాకారంగా దేవుడు సృజిస్తాడా లేకపోతే శూన్యంగా దేవుడు సృజిస్తాడా అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? జస్ట్ థింక్ రైట్ నౌ, ఒకసారి మనం ఆలోచిద్దాం. నిజంగా ఆయన నిరాకారంగా సృజించే దేవుడా లేకపోతే శూన్యంగా ఎంప్టీగా పెట్టే దేవుడా? నో, అవర్ గాడ్ డజంట్ మేక్ లైక్ దిస్. ఆయన ఏది చేసినా మంచే చేస్తాడు, మేలే చేస్తాడు, మేలుకరంగా ఉండేటట్లే చేస్తాడు. ఐ మీన్ యిర్మీయా 29:11 మనం చూస్తాం. గత సాటర్డే మనకు ఆ యొక్క వాక్యాన్ని మనం ఆ యొక్క వచనం పైన మనం అనేక విషయాలు ధ్యానించాం. అబ్రహాం పాస్టర్ గారు మనతో మాట్లాడారు. ఆయన చేసిన ప్రతి దాంట్లో కూడా ఆయన ఉద్దేశంలో ప్రతిది కూడా కీడుగా ఉండే అంట, ప్రతిది మేలుకరంగా ఉంటాయని వాక్యం తెలియజేస్తా ఉంది. బికాస్ జస్ట్ ఒకసారి మీరు ఆలోచించండి, నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఈ యొక్క వచనాన్ని చదివి ఉండొచ్చు. బట్ ఈవెన్ దో నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను ఈ ఉదయకాల సమయంలో, భూమి నిరాకారంగా శూన్యంగా ఎందుకు ఉంది? అసలు వై వర్డ్ నో ఎర్త్ ఇస్ ఇన్ ఖయాస్, ఎందుకు నిరాకారంగా ఫామ్లెస్గా ఉంది అని మీరు ఒకసారి ఆలోచించినట్లయితే, ఎప్పుడైనా మీరు ఆలోచించారో లేదో బట్ పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు. ఈ యొక్క ప్రశ్న మీకు ఎప్పుడైనా కలిగిందో లేదో తెలీదు, ఒకవేళ కలిగినట్లయితే మంచిది, చాలా మంచిది. మీతో మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏంటంటే ఎందుకు నిరాకారంగా శూన్యంగా ఉందంటే ఫస్ట్ వర్స్కి సెకండ్ వర్స్కి చాలా నంబర్ ఆఫ్ ఇయర్స్ గ్యాప్ వచ్చిందండి. మనం చూస్తే హిస్టారికల్గా ఫస్ట్ వర్స్కి సెకండ్ వర్స్కి చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చింది, కొన్ని యుగాలు అంటాం నాకు తెలిసి. సో ఎందుకు అంటే ఫాలెన్ ఏంజల్స్ ఎప్పుడైతే భూలోకంపైకి త్రోసి వేయబడ్డాయో, పరలోకం నుండి లూసిఫర్ తనతో పాటు తన యొక్క సమూహం త్రోసి వేయబడ్డదో మనం ఇవన్నీ యోబు గ్రంథంలో చూస్తాం. యోబు గ్రంథం అదేవిధంగా ఆదికాండం ఈ రెండు కూడా బిబ్లికల్గా మనం ఆలోచిస్తే, పండితులు తెలియజేసిన రీతిగా మనం ఆలోచిస్తే, మనం హిస్టారికల్గా కూడా గమనించగలిగినట్లయితే ఈ 2 బుక్స్ అనేవి చాలా ఓల్డ్ బుక్స్ అని మనకు తెలుసు. సో ఫస్ట్ అవే రాయబడ్డాయని కూడా చాలామంది తెలియజేస్తారు. సో ఇక్కడ మనం చూస్తే ఎందుకు నిరాకారంగా శూన్యంగా ఉందంటే, ఇప్పుడు చూడండి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తెలియజేస్తాను.
హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు ఉదాహరణకి, ఫ్యామిలీ గురించి నేను మీకు తెలియజేస్తాను. సో హస్బెండ్ చాలా మంచిగా ఉంటున్నారు, ఉన్నంత వరకు చాలా బాగున్నారు. ఒక ఇన్సిడెంట్లో, ఒకనొక ఇన్సిడెంట్లో వాళ్ళిద్దరికి గొడవలు వచ్చాయి. గొడవలు వచ్చిన సందర్భంలో హస్బెండ్ చాలా క్రూయల్గా లైక్ హరాస్ చేశాడు వాళ్ళ వైఫ్ని, చాలా తిట్టాడు, కొట్టాడు, అలా ఇలా అని రకరకాలుగా అన్నాడు. సో భార్యకి ఏముంటుంది, కోపం ఉంటుంది భర్త పైన, అఫ్ కోర్స్ నన్ను ఇలా తిడుతున్నాడు, ఇలా కొడుతున్నాడు, నా గురించి అందరికి చెప్తా అన్నాడు అని ఒకటి ఉంటుంది. సో తను డ్యూటీకి వెళ్ళిపోయాడు యథావిధిగా. సో యథావిధిగా తన హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిన సందర్భంలో భార్య ఏం చేసిందంటే, ఇంట్లో ఉండి, సో వాట్ ఐ కెన్ డూ, నాకు ఇంత కోపం వస్తుంది, నా భర్త ఇలా చేస్తా ఉన్నాడు అని అని చెప్పేసి, నేను ఆయనకి వంట చేసి పెట్టాలి, బట్టలు వాష్ చేయాలి, అన్ని చూసుకోవాలి, ఇంట్లో పనులన్నీ చూసుకోవాలి, బట్ ఈవెందో నన్ను ఇలా చేస్తూ ఉన్నాడు, తిడతా ఉన్నాడు అని చెప్పేసి కోపం వస్తుందా లేదా? వస్తుంది, ఎవరికైనా వస్తుంది. సో ఆ టైంలో మనం చూసినట్లయితే తను ఏం చేస్తుందంటే, అన్ని ఆలోచిస్తుంది, ఎలా నా కోపాన్ని తీర్చుకోవాలి, ఎలా తీర్చుకోవాలి, ఎలా తీర్చుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాడు. సందర్భంలో బీరువా ఓపెన్ చేసింది, చేసిన వెంటనే ఎస్, నా భర్తకి ఇష్టమైనటువంటి షర్ట్ ఇది, సో దీన్ని నేను చింపేస్తాను, అంటే మొత్తం కత్తిరించేస్తాను అని చెప్పేసి కత్తెర తీసుకొచ్చి దాన్ని ఎన్ని ముక్కలు కావాలంటే తన కోపం తీరేంత వరకు ముక్కలు ముక్కలు చేసి పెట్టిందంట. సో అప్పుడు ఆ యొక్క షర్ట్ తనకి ఇష్టమైన, తన హస్బెండ్కి ఇష్టమైన షర్ట్ని అలా పీసెస్ పీసెస్ చేసిన తర్వాత, అమ్మయ్య నేను రివెంజ్ తీసుకున్నాను, నేను సాటిస్ఫై అయ్యాను, ఇంకా చాలు, నా కోపం పోయిందని చెప్పేసి అలా అనుకున్నాను. సేమ్ లైక్ దిస్ ఓన్లీ, దేవుడు సృజించిన ప్రతిదీ మంచిగానే చేశాడు. ఆయనకి ఇష్టమైనటువంటి ఈ ప్రకృతిని, ఆయన తన ఇష్టంతో భూమి ఆకాశంను సృజించాడు. అపవాది ఎప్పుడైతే ఈ లూసిఫర్ భూలోకానికి త్రోసివేయబడ్డాడో, ఎప్పుడైతే పరలోకం నుండి త్రోసివేయబడ్డాడో, తనకి ఇష్టమైనటువంటి ఈ ప్రకృతిని నాశనం చేయాలని ఇష్టపడ్డాడు. అందుకని ఫస్ట్ వర్స్కి సెకండ్ వర్స్కి కొన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చినట్టుగా పండితులు ఎందుకు తెలియజేశారంటే, భూమి నిరాకారంగా శూన్యంగా ఎందుకు చేయబడ్డది, అసలు చేయబడలేదు, దేవుడు సృజించింది చాలా మంచిగానే సృజించాడు, బట్ అపవాది ఏం చేశాడంటే దాన్ని నిరాకారంగా శూన్యంగా చేశాడు. బికాస్ హీ వాంట్ టు టేక్ ద రివెంజ్. టిల్ నౌ ఆయన అలానే చేస్తూ ఉన్నాడు అపవాది, దేవుని పిల్లల పైన రివెంజ్ తీసుకోవాలని హీస్ ట్రయింగ్ ఈస్ రియల్లీ ఈగర్లీ. అందుకనే లోకంలో చూస్తే సంఘానికి ఉన్నటువంటి శ్రమలు కావచ్చు, సంఘం పైన అపవాది చేసినటువంటి దాడులు ఎక్కువగా మనం చూస్తాం లోకంలో ఉన్న వారందరికంటే. ఎందుకంటే లోకంలో వాళ్ళు మంచిగా సేఫ్గా అపవాది జోన్లో ఉన్నారు కాబట్టి, హీ నెవర్ థింక్ అండ్ హీ నెవర్ బాదర్ అబౌట్ దోస్ పీపుల్. లోకంలో ఉన్న వారి గురించి అపవాది ఎప్పుడు ఆలోచించాడు? బికాస్ ఆయన మాట వింటారు, ఆయన చెప్పినట్లే వింటారు కాబట్టి. సంఘం అలా వినదు, దేవుడు మాట వింటారు కాబట్టి. సంఘం పైనే దాడి చేయాలని వాడి యొక్క మెయిన్ టార్గెట్. సో మనం అందరం వాడి టార్గెట్, బట్ మనం చాలా సేఫ్గా ఉంటాం బికాస్ దేవుడు మన ప్రొటెక్టర్. ఈ మనకు ఆయన కొండగా, మనకు ఆయన కోటగా ఉంటున్నాడు కాబట్టి వీఆర్ ఇన్ ద సేఫ్ జోన్. ఐ మీన్, సో మనము చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయం ఎంతైనా ఉంది. అందుకని భూమి నిరాకారంగా శూన్యంగా చేయబడ్డదని మనం గమనించాలి. ఎందుకంటే దేవుడు చేసింది ప్రతిదీ మంచిదే, కానీ ఎప్పుడైతే అపవాది ఈ లూసిఫర్ త్రోసివేయబడ్డాడో లోకంపైకి, భూలోకంపైకి, వాడు చేసినటువంటి పని ఇది. సో ఇవన్నీ నేను తెలియజేయాలని నేను ఇష్టపడట్లేదు, కానీ నేను మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్న విషయాలు ఏంటంటే, సో అందుకని మనం ఇంకా మనం కింద మనం గమనించినట్లయితే వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. ఇక్కడ మనం చూస్తే దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను, దేవుడు వెలుగునకు పగలని చీకటికి రాత్రని పేరు పెట్టెను. ఇక్కడ కాదు, ఓకే, సిక్స్ వర్స్ ఒకసారి మీరు గమనించండి. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగా కాని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను, విశాలము మీద జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయను. నో, ఐ డోంట్ వాంట్ టు సే దిస్ వర్స్. ఒక వచనం జలముల పైన ఆత్మ అల్లాడుచుండే ఒక వర్స్ ఉంటుంది, చూడండి, గమనించండి ఎక్కడ అది. ఇక్కడ చదవండి ఎవరైనా, మీకు ఒకవేళ రిఫరెన్స్ దొరికినట్లయితే. జలముల పైన ఆయన ఆత్మ అల్లాడుచుండే రిఫరెన్స్ పంచు. ఎస్, థ్యాంక్ యూ. ఇక్కడ చూస్తే సెకండ్ వర్స్లోనే మనం చూస్తూ ఉన్నాం, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అనే ఒక వచనాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ సెకండ్ వర్స్లో ఎండింగ్లో మనం చూస్తాం ఎందుకు ఆయన ఆత్మ జలముల పైన అల్లాడుచుండెనని. వెన్ యూ ఆర్ థింక్, ఎప్పుడైనా మీరు ఆలోచించారా, టుడే హోలీ స్పిరిట్ ఈస్ గోయింగ్ టు ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్.
ఎందుకు జలములపైన ఆయన ఆత్మ అల్లాడుచుండెను అంటే బికాస్ దిస్ కింగ్డమ్ దిస్ మెరైన్ అంటే ఈ యొక్క సముద్రము కూడా అపవాదాన్నిటిని కూడా స్వతంత్రించుకోవాలని ఇష్టపడ్డాడు. వెన్ ఎవర్ ఆడమ్ అండ్ ఈవ్ సిన్డ్ ఎప్పుడైతే ఆదాము అమ్మవారు పాపం చేశారు, మనం చూసే కీర్తనలో మనం చూసాం 113 చాప్టర్ అనుకుంటా, అక్కడ ఉన్నటువంటి విషయాలు ఏంటంటే హెవెన్ బిలాంగ్స్ టు ఫాదర్ గాడ్, హెవెన్ బిలాంగ్స్ టు గాడ్ అండ్ ఎర్త్ బిలాంగ్స్ టు హ్యూమన్ కైండ్ అని మనం అక్కడ చూస్తాం 113 అనుకుంటా చాప్టర్ 113లో మనం చూస్తాం. ఎందుకంటే భూలోకము ఎవరు ఏలుబడి చేయాలని దేవుడు ఇచ్చాడంటే మానవులుగా సృజించబడ్డ నీకు నాకు అప్పగించాడు. కానీ అపవాదం ఏం చేశాడంటే అది మన ద్వారా మన దగ్గర నుండి దొంగిలించాడు. ఎక్కడంటే జెన్సిస్లో మనం చూసాం 3rd చాప్టర్లో డిసీవర్ మోసగాడైనటువంటి అపవాదం ఏం చేశాడో దొంగిలించాడు మన దగ్గర నుండి. అయితే దొంగిలించిన వెంటనే ఈ లోకం ఎవరి స్వాధీనంలోకి వెళ్ళిపోయిందంటే అపవాది స్వాధీనంలోకి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాము. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనము గమనించాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరల మనకి అనుగ్రహించారు. మనం ఏదైతే కోల్పోయామో అది మరల ఆయన సిల్వలో సమస్తాన్ని మనకు అనుగ్రహించారు. ఐ మీన్ హల్లెలూయా. సో నేను మీకు తెలియచేయాలని ఒక విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ఎందుకు జలముల ఆయన ఆత్మ అల్లాడుచున్నానంటే బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆక్యుపైడ్ బై ది స్పిరిట్స్ బై ది లూసిఫర్ స్పిరిట్స్ హీ వాంట్ మల్టిప్లై. ఆయన అపవాదం ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రతిదీ కూడా నేను నా స్వాధీనంలో చేసుకోవాలి అని ప్రయత్నిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో ఐ వాంట్ టు జస్ట్ డెమోన్స్ట్రేట్ వన్ థింగ్, ఎందుకంటే ఈ డీమన్ స్పిరిట్స్ ఎందుకు మరీ ముఖ్యంగా సంఘంలో కావచ్చు, స్పెషల్లీ ఐ వాంట్ టు సే అబౌట్ ది చర్చ్, ఎందుకు సంఘంలో ఆపరేట్ చేస్తూ ఉన్నాడు వాడు అని మనం గమనించగలిగినట్లయితే స్పెషల్లీ దీస్ కింగ్డమ్స్ ఆర్ స్పెషల్లీ మేడ్ ఇన్ ద మెరైన్, సముద్రంలో నుండి ప్రతి ఒక్కరిని ఆపరేట్ చేస్తున్నట్టుగా మనం చూస్తాం. బికాస్ యూ డోంట్ నో, మేబీ ఇది వాక్యంలో ఎక్కడుంది సిస్టర్ మెరైన్ కింగ్డమ్ గురించి లేదు కదా మీరు అనొచ్చు. సో మీరు జెన్స్ మీరు నేను మీకు తెలియజేసాను రెవల్యూషన్ చాప్టర్ 12 and 12th verse చూస్తే మనం అక్కడ చూసే సముద్రానికి శ్రమను మనం చూస్తాం. సో మేబీ విచ్ క్రాఫ్ట్స్ కావచ్చు, మర్డర్స్ కావచ్చు, లస్ట్, డెత్, రెబేలియన్స్, ఈ యొక్క ఫ్యాషన్స్, రకరకాలుగా ప్రపంచంలో సినిమా, ఈ యొక్క సినిమా ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా ఎందుకు ఇవన్నీ ఎక్కడి నుండి జరుగుతున్నాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అపవాది చేస్తున్నాడు, అపవాది చేస్తున్నాడు. ఎస్ వీ నో అపవాది చేస్తున్నాడు, బట్ ఎక్కడి నుండి చేస్తూ ఉన్నాడు, ఎలా ఆపరేట్ చేస్తున్నాడు అని మనం ఒక విషయం మీరు ఆలోచించాలి. ఇప్పుడు చూస్తే మనం గూగుల్ని మనం యూజ్ చేస్తూ ఉన్నాం. గూగుల్ని యూజ్ చేస్తున్నామంటే ఆ యొక్క అవన్నీ ఎక్కడ నుండి మనం ఇంటర్నెట్ కనెక్షన్స్, ఈ ఫైబర్ ఇంటర్నెట్ కనెక్షన్స్ ఎలా జరుగుతున్నాయంటే డ్యూ టు ది శాటిలైట్స్. మనందరికీ తెలుసు శాటిలైట్స్ ఉపయోగం ద్వారా ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. మేబీ టెలికమ్యూనికేషన్, మొబైల్స్, కాలింగ్స్ కావచ్చు, లేకపోతే డిషెస్, టీవీస్, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే శాటిలైట్స్ ద్వారా. ఒక ప్లేస్ అంటూ ఉంటుంది ఆపరేషన్కి, ఆపరేషన్ ప్లేస్ నుండి ప్రతిదీ కూడా ఆపరేట్ చేయబడుతుంది. సో యాజ్ లైక్ సేమ్ లైక్ దిస్ కింగ్డమ్స్ ఆఫ్ ది డార్క్నెస్ కూడా ఉందని మీరు గ్రహించాలి. మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూస్తాం, దురాత్మ సమూహంలో ఆకాశ మండలంలో మనం చూస్తాం, దురాత్మ సమూహంలో ఉన్నట్టుగా మనం చూస్తాం. నాట్ ఓన్లీ ఇన్ ద ఎయిర్, ద కింగ్డమ్ ఆఫ్ ద ఎయిర్ నాట్ ఓన్లీ అపవాదికి కేవలము దురాత్మ సమూహంలో ఆకాశంలో మాత్రమే కాదు కానీ మెరైన్లో కూడా ఉందని బిబ్లికల్గా మనము గ్రహించవచ్చు. సో వెన్ ఎవర్ యూ మెడిటేట్ ఆన్ రెవెలేషన్, ప్రకటన గ్రంథాన్ని మీరు ఎంత ఎక్కువ చదువుతారో ఈ విషయాలన్నీ కూడా మీకు అర్థమవుతాయి. అక్కడ చూస్తే అపవాదికి ఎలా శ్రమ కలుగుతుంది, ఎలా ఆపరేట్ చేస్తూ ఉన్నాడు, ఎలాంటివి ఇవన్నీ అబ్రహం పాస్టర్ గారు తెలియజేశారు. 7 ముద్రల గురించి, 7 పాత్రల గురించి, లేకపోతే పాతాళం గురించి, ఇవన్నీ కూడా మన యొక్క ఛానల్లో ఉన్నాయి. యూ జస్ట్ ఓపెన్ దట్ అవర్ ఛానల్ని ఓపెన్ చేసి అబ్రహం పాస్టర్ గారు రికార్డింగ్స్ మీరు అన్నీ వినండి, పాస్టర్ అబ్రహాం గారు మార్కాపురం. సో ఆ విషయాలన్నీ మీరు మీకు అర్థమవుతాయి విషయాలన్నీ కూడా, అసలు వాట్ ఈస్ వాట్ అని. సో ఐ వాంట్ టు జస్ట్ డెమోన్స్ట్రేట్ ఆన్ ఓన్లీ మెరైన్ కింగ్డమ్, ఈ విషయాన్ని మాత్రం నేను మీకు ఎంఫసైజ్ చేయాలని ఇష్టపడుతున్నాను. సో మనం చూస్తే జెజబెల్ స్పిరిట్ గురించి మనం చాలాసార్లు వింటా ఉన్నాం. సో ఏలియా కాలంలో మనం చూసినట్లయితే అపవాది, మనం చూడండి నేను మీకు ఒక విషయం తెలియజేస్తాను ఏంటంటే అంత్య దినాల్లో ఏలియా ఆత్మ బలంగా పనిచేస్తుందని నేను మీకు తెలియజేశాను. సో ఏలియా ఆత్మ పనిచేస్తుందంటే అక్కడ జెజబెల్ స్పిరిట్ కూడా వర్క్ అవ్వాలి, అవునా కదా? ఎస్, అఫ్ కోర్స్, 100%. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎందుకు ఈ యొక్క స్పిరిట్ గురించి మేము తెలుసుకోవాలా సిస్టమ్? ఎస్, యూ నీడ్ టు బి నో దిస్. యూ మీరందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ మీరు గ్రహించాలి, తెలుసుకోవాలి సంఘం.
ఎప్పటివరకైతే ఆశీర్వాదాల గురించి ఆలోచిస్తారో అప్పటివరకు సేఫ్లో ఉంటారు. కానీ ఎప్పుడైతే మీరు ఇవన్నీ గ్రహిస్తారో మీ జీవితంలో ఎందుకు ఇవన్నీ స్ట్రగుల్స్ ఫేస్ అవుతున్నారో మీకు అర్థమవుతుంది. సో చూడండి, మన బాడీ ఎలా క్రియేట్ చేయబడింది అంటే 70% ఆఫ్ వాటర్. సో యాజ్ లైక్ దట్ అదే విధంగా భూలోకం కూడా మనం చూస్తే, సృష్టిలో చూస్తే 70% ఆఫ్ వాటర్నే మనం చూస్తాం. మేబీ మనకి ఇండియా, మనం ఇండియాని చూస్తే మనకి ఇండియన్ ఓషన్ దగ్గరలో ఉంది, బే ఆఫ్ బెంగాల్ దగ్గరలో ఉంది. ఏ కంట్రీని మీరు తీసుకున్నా సీతోని బౌండరీస్తో కలిగి ఉన్నటువంటి కంట్రీ, కలిగి లేనటువంటి కంట్రీ మనం ఏది చూడం. ప్రతి కంట్రీ కూడా సీ బౌండరీస్ని మనం చూస్తూ ఉంటాం. మేబీ అమెరికా అయినా కూడా, నార్త్ న్యూయార్క్ అయినా, నార్త్ అమెరికా అయినా, సౌత్ అమెరికా అయినా, ఆఫ్రికా అయినా, ఏ కంట్రీని రష్యా తీసుకున్నా బౌండరీస్ని మనం గమనించగలిగినట్లయితే సీ ఓషన్స్ని మనం ఖచ్చితంగా చూస్తాం. సో స్పెషల్లీ ఈ యొక్క మెరైన్ కింగ్డమ్ అనేది ఎక్కడి నుండి ఆపరేట్ చేయబడుతుందంటే ఇండియన్ ఓషన్ అని చాలామంది ప్రాఫిట్స్ ప్రవచించారండి. ప్రాఫిట్స్ ప్రవక్తలు తెలియజేసినటువంటి సత్యాలు ఏమిటంటే, పరిశుద్ధాత్ముడు వారికి రివీల్ చేసినటువంటి ట్రూత్స్ని నేను మీకు తెలియజేస్తున్నాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క మెరైన్ కింగ్డమ్ స్పెషల్గా ఎక్కడ ఆపరేట్ చేయబడుతుంది అంటే, ఈ యొక్క దీని క్వీన్ ఎక్కడ ఉంది అని మనం చూస్తే, హార్ట్ మెయిన్గా ఎక్కడ ఉంది అంటే ఇండియన్ ఓషన్ అనే వాళ్ళు బయలుపరిచారు. అసలు ఇండియన్ ఓషన్లో జరుగుతున్నటువంటి, ఇప్పుడు చూడండి, ఒక బెటాలియన్ మనం చూస్తే వారికి ఒక సోల్జర్స్ ఉంటారు, క్యాప్టెన్స్ ఉంటారు, ఆ క్యాప్టెన్స్కి ఇంకా అధికారులు ఉంటారు. సేమ్ లైక్ దట్ ఓన్లీ మనం చూస్తే ఈ రోజుల్లో ఎండ్ టైమ్స్లో మనం చూస్తే డిసైబుల్స్ని చాలామంది పాస్టర్స్ కావచ్చు, లేకపోతే ప్రాఫిట్స్ సిద్ధపరుస్తున్నారు, శిష్యు శిష్యరికత్వం అంటారు, సో డిసైబుల్షిప్స్ అంటారు. సో అలా ప్రిపేర్ చేస్తున్నారు, మనకు అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ నేను మీకు ప్రాముఖ్యంగా తెలియచేయాలని ఇష్టపడుతున్న విషయాలు ఏంటంటే, అపవాది కూడా ఒక బెటాలియన్ అని ఉన్నదని మీరు గ్రహించాలి. సేమ్ లైక్ వాడికి ఒక సోల్జర్స్ ఉంటారు. సో ఒక జీవితంలో మనం చూస్తే ఒకరి జీవితంలో ఒకరిని టెంప్ట్ చేయాలంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పిరిట్స్ని మనం చూస్తాం. అన్క్లీన్ స్పిరిట్స్ కావచ్చు, అడిక్షన్ స్పిరిట్స్ కావచ్చు, లేకపోతే సెక్సువల్ స్పిరిట్స్ కావచ్చు, లేకపోతే డెత్ స్పిరిట్స్ కావచ్చు, లేకపోతే విచ్క్రాఫ్ట్ స్పిరిట్స్, నంబర్ ఆఫ్ మర్డర్ స్పిరిట్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పిరిట్స్ ఆపరేట్ అవుతున్నట్టుగా మనం చూస్తాం. సో దురాత్మ సమూహంలోని ఎందుకు బైబిల్లో రాయబడ్డదంటే, ఒక్కరిని టెంప్ట్ చేయాలంటే, ఒక్కరిని శోధించాలంటే డిఫరెంట్గా డిఫరెంట్ యాంగిల్లో దే విల్ వర్క్ అంట. దే విల్ వర్క్ విత్ పీర్, ఒక గుంపుగా వాళ్ళు వర్క్ చేస్తారు. అందుకనే మనం చూస్తే ఐక్యమత్యమే మహాబలం అంటూ ఉంటారు లోకంలో మనం చూసినట్లయితే. సో మనము, నేను మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, ఎప్పుడైతే సంఘము ఐక్యంగా ఉంటుందో అపవాది వాడి క్రియలు మన జీవితంలో పనిచేయవు. ప్లీజ్ రిమెంబర్ దిస్ థింగ్స్. మనం ఎప్పుడు ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేయదు. ఆల్వేస్ వీ నీడ్ టు బి కనెక్ట్ విత్ ద హోలీ స్పిరిట్. ఐ మీన్ మనం ఎప్పుడైతే ఒంటరిగా ఉంటామో అపవాది చేత దాడి చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి అపవాదే బెటాలియన్గా మన జీవితంలో పనిచేయడానికి వాడు ఇష్టపడితే, మనం ఎంత బెటాలియన్గా, మనం ఎంత స్పిరిట్ కాన్షియస్లో మనం ఉండాలి ఒకసారి మీరు గమనించాలి. సో వీ నీడ్ టు బీ పీర్. మనం కూడా టీమ్ వర్క్ చేయాలి. ఐ మీన్, సో మనమందరం కూడా ఐక్యంగా అపవాది, ఆ దురాత్మ సమూహంతో ఎప్పుడైతే పోరాడతామో, సంఘంలో ఏ సిక్నెస్ కానీ, ఎలాంటి డిసీజెస్ కానీ ప్రవేశించడానికి అవకాశం ఉండదు. ఐ మీన్, సో ఇక్కడ మనం చూసినట్లయితే జెజబెల్ స్పిరిట్స్ కానీ ఇవన్నీ ఎక్కడ నుండి ఆపరేట్ అయితే అంటే, మెరైన్ కింగ్డమ్ ద్వారా, సముద్రంలో ఉన్నటువంటి ఆత్మల ద్వారా ఇవన్నీ ఆపరేట్, ఆత్మలే ఆపరేట్ చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అసలు జెజబెల్ స్పిరిట్ అంటే ఏంది? ఈ యొక్క ఎజబెల్ అంటారు కదా, ఎస్, జెజబెల్ స్పిరిట్ అంటే ఏంటంటే ఫోర్సబుల్. కొందరు లైఫ్లో ఫోర్సబుల్గా పనిచేస్తూ ఉంటాయి. ఏంటంటే మీరు అంటూ ఉంటారు, కొందరు అంటూ ఉంటారు, ఏమని అంటారు మీరు కాదులే కానీ కొందరు అంటూ ఉంటారు, ఏమని అంటారంటే, యవనస్తులు ఉన్నారనుకోండి, నాకు ఈ బ్యాడ్ డ్రీమ్స్ వస్తూ ఉన్నాయి సిస్టర్, అసలు నేను వీటిని ఓవర్కమ్ చేయలేకపోతున్నాను, అసలు ఇవి ఎందుకు వస్తున్నాయి, ఎంత ప్రార్థన చేసుకున్నా పోవట్లేవు, ఇలాంటి బ్యాడ్ డ్రీమ్స్ వస్తూ ఉన్నాయి, సెక్చువల్ డ్రీమ్స్ వస్తూ ఉన్నాయి, లేకపోతే ఇలాంటి స్నేక్స్ కానీ డిఫరెంట్, మేబీ మీ లైఫ్లో కూడా మీరు ఇవన్నీ ఎక్స్పీరియన్స్, 100% యూ విల్ బీ ఎక్స్పీరియన్స్, మీకు బ్యాడ్ డ్రీమ్స్ 100% వస్తాయి, రావని నేను చెప్పట్లేదు. 100% ఒకసారి మీరు ఆలోచించుకోండి, మీ డ్రీమ్స్లో స్నేక్స్ కానీ, లేకపోతే బ్యాడ్ డ్రీమ్స్, సెక్చువల్ డ్రీమ్స్ కానీ, మేబీ యూ సా, దట్స్ ఆ హోలీ స్పిరిట్ ఇట్ రివీలింగ్, ఎందుకు మీకు ఆ డ్రీమ్స్ వస్తున్నాయి, ఎందుకు మీ అడిక్షన్ని ఓవర్కమ్ చేయలేకపోతున్నాయి. కొందరు అంటారు సిగరెట్స్కి బానిసలైన వారు, లేకపోతే డ్రింకింగ్కి అడిక్షన్ అయిన వారు ఏమంటారు అంటే, నేను దీన్ని వదులుకోలేకపోతున్నాను సిస్టర్ అంటారు. ఎందుకంటే ఈ జెజబెల్ స్పిరిట్స్ దేర్ లైఫ్, వారి లైఫ్లో ఫోర్సబుల్గా యాక్ట్ అవుతాయంట, ఎందుకంటే వారి లైఫ్ని డిస్ట్రాయ్ చేయడానికి. సో ఇక్కడ మనం చూస్తే కొన్ని జీవితాల్లో మనం చూసినట్లయితే రిలేషన్షిప్స్లో ఫెయిల్యూర్స్ చూస్తూ ఉంటాం. ఎందుకంటే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో డివోర్స్,
ఇవన్నీ మనుషుల ద్వారా దేవుడు ఇష్టపడతాడా అండి? ఎవరైనా కఠినటువంటి కుటుంబాన్ని నాశనం చేయాలని దేవుడు ఇష్టపడతాడా? నో, 100% ఈ విల్, ఇది ఎక్కడ నుండి వస్తుందంటే అపవాది ద్వారా. దిస్ ఆల్ ఈజ్ ఆపరేటింగ్ ఫ్రమ్ ద మెరైన్ కింగ్డమ్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో బ్లడ్ షెడ్స్ కావచ్చు, యాక్సిడెంట్స్, డెత్ కేసెస్, సడన్ డెత్స్, లేకపోతే మిస్క్యారేజెస్. మిస్క్యారేజెస్ అంటే మీకు తెలుసు, చాలా మట్టుకి అబోర్షన్స్ చేసుకుంటూ ఉంటారు చాలామంది. ఇట్స్ అ సిన్, యూనో, అది చాలా వాక్యానికి విరుద్ధమైనటువంటి పని. చాలామంది స్త్రీలు కావచ్చు, లేకపోతే హస్బెండ్స్ చాలామంది ప్రేరేపిస్తూ ఉంటారు అబోర్షన్స్కి. యాంటీ అబోర్షన్ రావాలని మీరు ప్రేయర్ చేయండి, అబోర్షన్స్ జరగకుండా. ఎందుకంటే దేవుడిచ్చు బహుమానము అంటే గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అని వాక్యం తెలియజేస్తుంది. దాన్ని ఏం చేస్తుందంటే అపవాది వారి లైఫ్లో ఆపరేట్ చేసి దే వారికి ఫోర్సబుల్గా, నో ఇప్పుడు వద్దు, ఫ్యామిలీ ఇప్పుడే సెటిల్ చేసుకోవద్దు, నో మనకి ఇప్పుడే పిల్లలు వద్దు, అబోర్షన్ చేసుకొని చెప్పేసి ఇలా ఫోర్సబుల్గా చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మీ యొక్క బంధువులు కావచ్చు, మీ రిలేటివ్స్లో ఇలాంటి వారు ఉన్నట్లయితే జస్ట్ ప్లీజ్ ప్రే అబౌట్ దెమ్ అండ్ ప్లీజ్ ఇంటిమేట్ దెమ్, ఇలా మీరు చేయడానికి వీలు, ఇది వాక్యానికి విరుద్ధం, మీరు పాపం చేస్తున్నారు. వారికి ఎప్పుడైతే మీరు తెలియజేస్తారో అవేర్నెస్ వాళ్ళు కలిగి ఉంటారండి. ప్లీజ్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్. దేవచితం అయితే ఆ యొక్క అబోర్షన్ గురించి వీడియో ఆ లింక్ గ్రూప్లో పోస్ట్ చేస్తారు, మీరు చూడండి. ఇంగ్లీష్లో ఉంటుంది, నేను అది దాని ద్వారా నేను చాలా విషయాలు నేను నేర్చుకున్నాను, మీరు కూడా నేర్చుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. ఈరోజు దేవచితం అయితే గ్రూప్లో పోస్ట్ చేస్తాం ఆ యొక్క వీడియోని, అందరు మీరు చూడండి. అర్థం కాకపోయినా మీరు చూడండి, ఇంగ్లీష్ అర్థం కాకపోయినా ఆ యొక్క ఇన్సిడెంట్స్ మీకు అన్నీ అర్థమవుతాయి. అసలు అబోర్షన్ ఎంత విరుద్ధమో మీకు అర్థమవుతుంది. సో అదేవిధంగా మిస్క్యారేజెస్, ఒక సిస్టర్ అంట ఒక ప్రాఫెట్ దగ్గరకు వచ్చి ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చింది. అసలు వాట్ ఈస్ ప్రాబ్లం అని అడిగితే దైవసే ఆ యొక్క ప్రవక్తను అడుగుతా ఉందంట, నాకు ఇలా జరిగిన విషయం ఏంటంటే 9 మిస్క్యారేజెస్ జరిగినాయి నా లైఫ్లో అని చెప్పిందంట. ఎందుకు 9 మిస్క్యారేజెస్? ఇది దేవుని చిత్తమా? ఒకసారి ఆలోచించండి. బేబీస్ ఫామ్ అయ్యి లేకపోతే మిస్క్యారేజ్ అవ్వడం దేవుడి చిత్తం అంటారా? నో, 100% కాదు. ఏదైనా దైవ చిత్తానికి విరుద్ధంగా జరుగుతుందంటే వెంటనే మీరు గ్రహించాలి, అది అపవాది నుండి వస్తుందని మీరు గ్రహించాలి. ఆమెన్, హల్లెలూయా. ప్లీజ్ బీన్ కాన్షియస్, ప్రతి ఒక్కరూ వాక్యాన్ని శ్రద్ధగా వినండి. సో 9 మిస్క్యారేజెస్ అంటే మామూలు విషయం కాదు. తనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందంట, విత్ ఇన్ 3 మంత్స్లోనే మళ్ళీ మిస్క్యారేజ్ అంట, 5 మంత్స్లోనే మిస్క్యారేజ్, ఇలా 9 టైమ్స్ షీ ఫెయిల్డ్ అంట. 9 టైమ్స్ అలా ఫెయిల్ అయ్యేసరికి తను వెంటనే దైవ సేవకులను సంప్రదించి, ఇలా 9 టైమ్స్ నాకు ఇట్లా అవుతుంది, ఇది 9th టైం అండి, నాకేం అర్థం అవ్వట్లేదు అంటే వెంటనే ఆ ప్రాఫెట్ గ్రహించి మెరైన్ కింగ్డమ్ ఆ స్పిరిట్స్ నీ లైఫ్లో ఆపరేట్ అవుతున్నాయేమో. ఆ స్పిరిట్స్ ఏం చేస్తాయి తెలుసా అండి? ఆ బాడీలోకి వెళ్ళి మేనిఫెస్టేషన్లోకి వెళ్ళేసి ఆ యొక్క భూమిలో ఉన్నటువంటి బేబీని, ఆ చైల్డ్ని తినేసాయంట. సో ఇవన్నీ దేవుని చిత్తం కాదు, మీరు ఒకసారి గ్రహించాలి. ఎందుకు గర్భఫలం కలగట్లేదు? ఎందుకు బ్లాకింగ్స్ జరుగుతున్నాయి? లేకపోతే ఎందుకు చాలామంది, రియల్లీ చాలామంది లైఫ్లో మీరు చూడండి మ్యారేజ్ అవ్వట్లేదని చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తూ ఉంటారు. చాలా ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ ప్రేయర్ రిక్వెస్ట్లు. ఇంకోటి ఏంటంటే గర్భఫలం లేకుండా ఉండేవారు, లేకపోతే గర్భఫలం లేదు, మిస్క్యారేజెస్, ఇలాంటివి మీరు చాలా వింటూ ఉంటారు. అవునా కదా? ఒకసారి ఆలోచించండి, మీ సంఘంలోనే కావచ్చు, గర్భఫలం లేదు సిస్టర్ ప్రేయర్ చేయండి, గర్భఫలం లేదు బ్రదర్ ప్రేయర్ చేయండి. వై ఆల్ దోస్ థింగ్స్? అంటే మెరైన్ కింగ్డమ్ ఈజ్ ఆపరేటింగ్, సో వీ నీడ్ ద డెలివరెన్స్ ఫ్రమ్ దోస్ స్పిరిట్స్. ఐ మీన్ వాటి నుండి విడుదల పొందుకోవాల్సినటువంటి విషయం ఎంతైనా ఉందండి. అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్చువల్ డ్రీమ్స్ చాలా వస్తూ ఉంటాయి, చాలా మందికి వస్తూ ఉంటాయి. యవనస్తులు ప్రాముఖ్యంగా మీరు చాలా కేరింగ్గా ఉండాలి. లేకపోతే ఎలా అంటే సెక్చువల్ డ్రీమ్స్ చాలా మట్టుకు వస్తూ ఉన్నాయంటే యూఆర్ అండర్ ద, ఎక్కడ మీరు ఆపరేట్ చేయబడుతున్నారంటే మెరైన్ కింగ్డమ్ ఈజ్ ఆపరేటింగ్ ఇన్ యువర్ లైఫ్, మెరైన్ స్పిరిట్స్ ఆర్ ఆపరేటింగ్ ఇన్ యువర్ లైఫ్ అనే విషయాలు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ సెక్చువల్ డ్రీమ్స్ కావచ్చు, లేకపోతే నిద్రలో మీరు డ్రింకింగ్ తాగుతున్నట్టుగా, అంటే ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫుడ్ తింటున్నట్టుగా, లేకపోతే నిద్రలో మీరు నడుస్తున్నట్టుగా, యూ విల్ ఫీల్. చాలామంది నిద్రలో నడుస్తూ ఉంటారు, బట్ ఇట్ ఈస్ రాంగ్. అదేవిధంగా నేను చాలా ఓపెన్గా మాట్లాడాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. మేబీ మీరు సీక్రెట్స్ మీరు ఎవరికి తెలియజేయకపోవచ్చు, ఇలాంటి సెక్షువల్ డ్రీమ్స్ వస్తున్నాయి ఎవరైనా చెప్తారంటే నో. ఎందుకంటే చాలా మనమే చాలా గిల్టీగా ఫీల్ అవుతాం, ఇలాంటి కళలను ఎలా చెప్పాలి, మన సొంత ఫ్యామిలీ వాళ్ళకి చెప్పుకోవడానికి మనం సతమతం అవుతూ ఉంటాం. బట్ హోలీ స్పిరిట్ ఈజ్ రివీలింగ్ దీస్ ట్రూత్స్ టు యూ. ఈ సత్యాన్ని మీకు ఎందుకు బయలుపరుస్తున్నాడంటే, అసలు ఎందుకు మీకు ఇలాంటివి వస్తున్నాయని మీరు గ్రహించాలి. సో నిద్రలో చాలామంది తింటా ఉన్నట్టుగా మీకు డ్రీమ్స్ వస్తూ ఉంటాయి, మంచి మంచి రెస్టారెంట్స్కి వెళ్ళినట్టుగా, లేకపోతే మంచి ప్లేస్లో మీరు ఆహార పదార్థాలను తింటున్నట్టుగా, యూ విల్ డ్రీమ్ దట్. అవన్నీ డ్రీమ్స్ దేవుని నుండి వస్తాయండి? నో,
100 percent you need to get conclusion that you are operating under marine kingdom. Meeru ee oka spirits ద్వారా ఆపరేట్ చేయబడుతున్నారని 100 percent మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకోటి ఏంటంటే ఓవర్లీ ప్రౌడ్, గర్వం కొందరు జీవితాలు మనం చూస్తూ ఉంటాం. ఇది చూస్తూ ఉంటే ఈ గర్వం ఎక్కడ ఆపరేట్ చేయబడ్డదంటే జెజబెల్ స్పిరిట్లో మనం చూస్తాం. సో మనం రాజుల గ్రంథంలో చూసినట్లయితే ఎజబెల్ యొక్క జెజబెల్కి చాలా ప్రౌడ్గా ఉన్నట్టుగా కూడా మనం చూస్తాం. సో ఎప్పుడైతే కొందరు జీవితంలో ప్రౌడిష్నెస్ ఉందంటే, గర్వం ఉందంటే యు నీడ్ టు రిపెంట్. మీ జీవితంలో కావచ్చు గర్వము చోటు చేసుకుందంటే 100% యూ నీడ్ టు బి రిపెంట్. రిపెంట్ అవ్వాలి ప్రభు సన్నిధిలో, వెంటనే దీని నుండి మీరు డెలివరెన్స్ కూడా పొందుకోవాలి. ఐ మీన్, సో ఇంకా మనం చూస్తే ఫినాన్షియల్గా అసలు అభివృద్ధి ఉండదు. ఏ బిజినెస్ చేసినా అసలు డబ్బులు చేతికి వచ్చినట్లే ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. లేకపోతే మీరు కష్టపడుతూ ఉంటారు, చాలా డబ్బులు సంపాదిస్తుంటారు, వేల కొలది సంపాదిస్తూ ఉంటారు, కానీ దాని యొక్క ప్రతిఫలాన్ని ఎక్స్పీరియన్స్ చేయరు. అంటే దాని అర్థం ఏంటంటే యు ఆర్ అండర్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఐ మీన్, సో మీరు వీటి ద్వారా ఆపరేట్ చేయబడుతున్నారని మీరు గమనించాలి. ఇంకా కొందరు జీవితంలో డిప్రెషన్స్ చూస్తూ ఉంటాం. లేకపోతే ఇంకా అదే విధంగా మనం చూసినట్లయితే ఎలా అంటే ఫినాన్షియల్ స్ట్రగుల్స్, లేకపోతే మ్యారేజ్ అవ్వకపోవడం, మ్యారేజ్ అయిన తర్వాత సెపరేట్ చేయాలని. రియల్లీ ఐ వాంట్ టు సే మా ఫ్యామిలీలోనే ఒక మా బంధువులే, మా కజిన్సే చెప్పాలంటే జరిగే విషయాలు ఏంటంటే దే ఆర్ ఆల్వేస్ ఫైటింగ్. ఎప్పుడు చూసినా వాళ్ళు గొడవ పడుతూనే ఉంటారు. సో మా యొక్క ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఏమంటున్నారంటే ప్లీజ్ డివోర్స్ తీసుకోండి, డివోర్స్ తీసుకోండి అని చెప్తా ఉన్నారు. మీ ఇద్దరికి పడరాట్లేదు, డివోర్స్ తీసుకోండి, డివోర్స్ తీసుకోండి అని ప్రేరేపిస్తూ ఉన్నారు. ఇది దేవుని ద్వారా జరుగుతుందండి. కుటుంబము దేవుని ద్వారా కట్టబడుతుందని వాక్యం చెప్తే మనుషులు ఏం చేస్తున్నారంటే సపరేట్ చేస్తున్నారు. అసలు యాక్చువల్లీ మనుషులు కాదు ఆపరేట్ చేస్తుంది అక్కడ, కానీ ఎవరు ఆపరేట్ చేస్తున్నారంటే మెరైన్ కింగ్డమ్లో ఉన్న స్పిరిట్స్, ఈ జెజబెల్ స్పిరిట్స్ ఆపరేట్ అవుతున్నాయని మీరు గుర్తెరగాలి. ఐ మీన్ హల్లెలూయా, అందరు వింటా ఉన్నారండి. ఒకసారి విన్నవాళ్ళని హల్లెలూయా చెప్పండి. నో వన్ ఇస్ లిజనింగ్. ఐ మీన్ హల్లెలూయా, హల్లెలూయా. Yes, thank you ఫర్ యువర్ రెస్పాన్స్. ఇంకోటి మీరు ఎలా ఐడెంటిఫై చేయాలి ఈ మెరైన్ స్పిరిట్స్ మీ లైఫ్లో ఆపరేట్ అవుతున్నాయని ఎలా మీరు గుర్తెరగాలి? ఈ సముద్రపు ఆత్మలు మీ జీవితంలో ఆపరేట్ చేయబడుతున్నాయని ఎలా గుర్తెరగాలి అసలు అంటే, చూడండి కొన్ని ఇండికేషన్స్ నేను మీకు తెలియజేస్తాను, కొన్ని సూచనలు. మీరు నిద్రలో డ్రీమ్స్లో మాట్లాడుతూ ఉంటారు, వన్ థింగ్. ఇంకోటి ఏంటంటే నిద్రలో మీరు తింటూ ఉంటారు, ఏదైనా రెస్టారెంట్స్కి వెళ్ళి ఏదేదో తింటారు. యాక్చువల్లీ మీరు తినరు కానీ అక్కడ స్పిరిట్స్ తినిపిస్తాయండి. రియల్లీ ఐఎమ్ సేయింగ్, మేబీ మీరు అనుకోవచ్చు ఇలా కూడా ఉంటుందా ఈ ప్రపంచం అని మీరు అనుకోవచ్చు. ఎస్, దిస్ ఈజ్ న్యూ వరల్డ్. మేబీ మీకు ఈ సత్యం తెలియదు కావచ్చు. నేను విన్నప్పుడు చాలా షాక్ అయ్యాను. పరిశుద్ధాత్మ నాకు ఇవన్నీ చెప్తా ఉంటే ఇలా కూడా ఉంటుందా అని అనుకున్నాను. నేను ఫస్ట్ టైం నేను అంగీకరించలేదు ఈ సత్యాన్ని. నేను బైబిల్ చదువుతా ఉన్నాను, మెడిటేట్ చేస్తూ ఉంటే అప్పుడు నాకు మెల్లిమెల్లిగా సత్యం లోపలికి వెళ్ళడం ప్రారంభించింది. మేబీ మీకు ఇవన్నీ అంగీకారంగా ఉండకపోవచ్చు, బికాస్ మీరు ఎప్పుడు వినలేదు ఈ యొక్క స్పిరిట్స్ గురించి. బట్ ట్రై టు మెడిటేట్ రెవెలేషన్ బుక్ యాజ్ వెల్ యాజ్ జెజబెల్ స్పిరిట్ ఎలా వర్క్ చేసిందో. మీరు రాజుల గ్రంథం చదవండి, జెనసిస్ చదవండి, అక్కడ జరిగిన ప్రక్రియలు, సొదొమ గొమొర్ర పట్టణం గురించి, తామర జీవితం గురించి, యాజ్ వెల్ యాజ్ దీన గురించి ఇవన్నీ చదివి, ఇవన్నీ ఎందుకు చదవాలి సిస్టర్ అని మీరు అడగవచ్చు. నో, ఎందుకు ప్రెజెంట్ మీరు ఆలోచన చూస్తున్నారా? చాలా మట్టుకు చూస్తే హోమోసెక్సువాలిటీని మీరు చూస్తూ ఉన్నారు. చూస్తున్నారా? ఎస్ఆర్ను చూస్తున్నారా లేదండి? సేమ్, స్త్రీలు స్త్రీలు మ్యారేజ్ చేసుకోవడం, పురుషులు పురుషులు మ్యారేజ్ చేసుకోవడం. రీసెంట్ నేను న్యూస్లో చూశాను, ఒక స్త్రీ యానిమల్ని, తన పప్పీని, డాగ్ని మ్యారేజ్ చేసుకుందండి. హౌ షేమ్, హౌ సిన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండి. దేవుని దృష్టిలో ఇది ఎంత పెద్ద పాపం తెలుసా? దేవుడు నరుని గురించి స్త్రీని నిర్మించాడు కానీ జంతువులను కాదు కదా, అవునా కాదండి? బిబ్లికల్గా ఇది ఎంత సిన్ అర్థమవుతుందా? వారి జీవితంలో ఏం జరుగుతుందో మీరు గ్రహించగలుగుతున్నారా అసలు? మేబీ మీరు ఈ న్యూస్ చదివిన వెంటనే మీరు అనుకోవచ్చు ఏంటి ఇట్లా అని, మీరు అగ్లీగా అనిపించవచ్చు. బిబ్లికల్గా మీరు ఆలోచించినట్లయితే ఫోర్సబిలీ స్పిరిట్స్ వారి లైఫ్లో ఆపరేట్ అవుతున్నాయనే విషయాన్ని మీరు గ్రహించాలి. హోమోసెక్సువాలిటీ చాలా చాలామంది జీవితంలో మనం చూస్తే స్త్రీలు స్త్రీలు ఇవి ఇవన్నీ కూడా లీగల్గా జరుగుతున్నాయండి. ప్రజెంట్ చూస్తే మాకు హక్కులు కావాలని చెప్పేసి వీటిపైన పోరాడి రైట్స్ని కూడా తీసుకుంటాం. చాలా కంట్రీస్లో ఇవన్నీ ఇంప్లిమెంటేషన్స్లోకి వచ్చేసాయి. ఇండియాలో కూడా ఇవన్నీ జరుగుతున్నాయి, మీకు తెలుసో తెలియదు, ఐ డోంట్ నో. ఇవన్నీ లీగల్గా జరుగుతున్నాయి, చట్టపరంగా ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తూ ఉంది. స్త్రీలు వివాహం చేసుకోవడానికి హక్కులు కల్పిస్తున్న యాక్ట్స్, ఆర్టికల్స్ ఇవన్నీ ప్రారంభించారు.
ఇవన్నీ వాక్యానికి విరుద్ధం కాదంటారా? ఇవన్నీ దేవుని చిత్తం అంటారా? నిజంగా ఆలోచించండి, ఇవన్నీ అపవాది యొక్క ఏమంటారు, అపవాది యొక్క ట్రిక్స్ అండ్ డివైజెస్ కాదంటారా? వాడికి ఇష్టమైనట్టుగా ఈ లోకంలో ఆపరేట్ చేస్తున్నాడు. బట్ ప్లీజ్ బే కేర్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి. ఒకవేళ మీ డ్రీమ్స్లో స్నేక్స్, పాములు కానీ ఇలాంటివి వస్తున్నాయంటే, పాముల ద్వారా పాములతో ఆడుకున్నట్టుగా మీరు వస్తున్నాయంటే, వెంటనే మీరు ఆలోచించాలి. యు హ్యావ్ ఎన్కౌంటర్ విత్ స్నేక్స్, అపవాది, సారీ, స్నేక్స్తో మీరు ఆడుకున్నట్టు కావచ్చు. స్నేక్స్తో మీరు స్నేక్స్ మీకు కలలో వస్తున్నాయంటే, యు నీడ్ టు బి వెరీ కేర్. వెంటనే మీరు స్పిరిట్లో మీరు వెంటనే లేచి వాటి గురించి మీరు ప్రేయర్ చేయాల్సినటువంటి విషయాలు ఎంతైనా ఉందండి. కాన్స్టెంట్గా మీకు రివర్స్ క్రాసింగ్ అంటే సముద్రాలలో మీరు స్విమ్మింగ్ చేస్తున్నట్టు, లేకపోతే నీళ్ళలో స్విమ్మింగ్ చేస్తున్నట్టు, నీళ్ళతో ఆడుకుంటున్నట్టు ఇవన్నీ వస్తున్నాయంటే మీరు గ్రహించాలి. మెరైన్ స్పిరిట్స్ అని గుర్తుపెట్టుకోవాలి. మెరైన్ స్పిరిట్ ఆపరేట్ అవుతున్నాయి మీ జీవితంలో అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ప్రైడ్, గర్వము మీ జీవితంలో కనబడుతుందంటే, లేకపోతే ఎవరి జీవితంలో కనబడుతుందంటే, మెరైన్ స్పిరిట్స్ ఆర్ ఆపరేటింగ్. ఇంకా డెత్ చూస్తూ ఉంటాం, సూసైడ్స్ కానీ మర్డర్స్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయంటే వారి జీవితంలో మర్డర్ చేసుకుంటూ ఉంటారు, సూసైడ్ చేసుకు సారీ మర్డర్ చేస్తూ ఉంటారు. కొందరు ఫోర్స్ఫుల్గా చేస్తూ ఉంటారు, ఇలా చేయకపోతే మర్డర్ చేస్తానని బెదిరిస్తాం. ఎందుకంటే ఆ ఫోర్స్ఫుల్ స్పిరిట్స్ ఆర్ ఆపరేటింగ్ ఇన్ దేర్ లైఫ్. హల్లెలూయా, ఆర్ యూ లిజనింగ్? ఇంకా కొందరు జీవితంలో ఇన్సెక్ట్స్ వస్తూ ఉంటాయి, కొన్ని జంతువులు వస్తూ ఉన్నాయి అనుకోండి, ఏవైనా ఎద్దులు కావచ్చు, ఎద్దులను ఏమంటారు, ఆంబోతులు అంటారు అనుకుంటా. ఈ అమలాపురం ఏరియాలో అయితే ఆంబోతులు అంటారు, అటు సైడ్ తెలంగాణలో అయితే ఎద్దులు అంటారు వాటిని. ఆక్స్, ఆక్స్ కావచ్చు, లేకపోతే కౌస్, ఇలాంటి డిఫరెంట్ యానిమల్స్ మీ డ్రీమ్స్ డ్రీమ్స్లోకి వస్తున్నాయంటే, వెంటనే యూ నీడ్ టు థింక్ దట్ విచ్ క్రాఫ్ట్ స్పిరిట్స్ ఆర్ వర్కింగ్, దే ఆర్ ఫోర్సబుల్లీ వర్కింగ్. అవి మీ జీవితంలో పడి చేయాలని, మీ పైన దాడి చేయాలని ప్రయోగిస్తున్నట్టుగా మీరు ఆలోచించాలి. ఐ మీన్ మీ జీవితంలో అవి ఫోర్సబుల్గా యాక్ట్ అవ్వాలని, అవి మీ పైన దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయని మీరు గ్రహించాలి. ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి? మీరు ఎప్పుడైతే స్పిరిట్ కాన్షియస్లో ఉంటారో ఇవన్నీ జరగవండి, 100% జరగవు. బట్ ఎప్పుడైతే మీరు అటు ఇటు అటు సగం ఇటు సగం ఉన్నారనుకోండి, డెఫినెట్గా ఇట్ విల్ బి, అపవాది దాడి చేయాలని ఇష్టపడతాడు. ఇంకా కొందరు జీవితంలో ఎలాంటి డ్రీమ్స్ వస్తాయంటే, మ్యారేజ్ చేసుకున్నట్టుగా వస్తాయి కొందరు జీవితంలో. డ్రీమ్లో ఆల్రెడీ వివాహమైన వారికి మళ్ళీ వివాహం అవుతున్నట్టుగా కూడా కొన్ని వస్తూ ఉంటాయి, లేకపోతే వెడ్డింగ్ రింగ్ పెట్టుకున్నట్టుగా, లేకపోతే దండలు మార్చుకున్నట్టుగా, వెడ్డింగ్ డ్రెస్ వేసుకున్నట్టుగా, వివాహ వస్త్రాలు ఉంటాయి కదా, ఆ డ్రెస్సెస్ అవన్నీ మీరు వేసుకున్నట్టుగా వచ్చినాయంటే, డెఫినెట్లీ యూ నీడ్ టు బి వెరీ కాన్షియస్ దట్ దే స్పిరిట్స్ ఆర్ వర్కింగ్, ట్రయింగ్ టు వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో అవి పని చేయాలని వెంట వెంటనే, మీ జీవితంలో వెంట వెంటనే చూడకపోవచ్చు కానీ స్లోగా మీరు మేనిఫెస్టేషన్లోకి చూస్తారు. చాలామంది చూడండి, అపవాది చేత డెవిల్ వారి జీవితంలో కొన్ని దురాత్మలు పట్టినటువంటి వారి లైఫ్ని మీరు గమనించగలిగినట్లయితే, వాళ్ళు ఒక రోజులో వరకు ఏమి పట్టదండి, కొన్ని రోజులుగా వాళ్ళు ఇలాంటి డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. కొన్ని రోజులుగా వాళ్ళు ఎక్కడైనా చూస్తే నీడలు కనబడడం, లేకపోతే ఎక్కడైనా మనము కూర్చున్నప్పుడు ఎవరో వచ్చినట్టు, తలుపు తట్టినట్టు, దీస్ కైండ్ ఆఫ్ ఇమాజినేషన్ విల్ స్టార్ట్. ఇలాంటి ఆలోచనలు మీ లైఫ్లో కూడా వస్తూ ఉన్నాయంటే, యూ నీడ్ టు బి వెరీ కాన్షియస్. ఐ మీన్ హల్లెలూయా. అదేవిధంగా సిక్నెస్ వస్తూ ఉన్నాయంటే, కొందరు జీవితంలో చూస్తే సిక్నెస్ వస్తుంది, ఏదో సంథింగ్ డెంగ్యూ ఫీవర్ ఏదో సంథింగ్ ఫీవర్ వస్తూ ఉంటుంది. ఫీవర్ అని కాదు, ఏదైనా సిక్నెస్ కావచ్చు, బలహీనత రాగానే హాస్పిటల్కి వెళ్తారు, ట్రీట్మెంట్ చేసుకుంటే అన్ని రిపోర్ట్స్ నార్మల్ ఉంటాయి, మళ్ళీ ఇంటికి వచ్చి చూస్తే మళ్ళీ సిక్నెస్ కనబడుతుంది. అంటే మీరు గ్రహించాలి, మెరైన్ స్పిరిట్స్ ఆర్ వర్కింగ్, ట్రయింగ్ టు వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్. మేబీ ఈ నేను చెప్పిన ఈ 10 దాంట్లో ఏదో ఒకటైతే మీకు కనెక్ట్ అయ్యి ఉంటుంది, 100%. 100% మీరు ఒకటైనా ఎక్స్పీరియన్స్ చేసినట్టు, సెక్షువల్ డ్రీమ్స్ అయినా, నిద్రలో స్విమ్మింగ్ చేసినట్లయినా, రివర్స్ క్రాస్ చేసినట్టయినా, లేకపోతే స్విమ్మింగ్ చేసినట్టయినా, లేకపోతే యానిమల్స్ అయినా మీ డ్రీమ్స్లో రావచ్చు, ఆరల్స్ ఇన్సెక్ట్స్ అయినా రావచ్చు, మేబీ ప్రైడ్ మీకు ఉండొచ్చు, ఆరల్స్ కాన్స్టెంట్గా మీరు స్నేక్స్తో ఆడుకున్నట్టుగా, లేకపోతే డ్రీమ్స్లో తింటున్నట్టుగా, వెడ్డింగ్ ఇలాంటి డ్రీమ్స్ ఒక్కటైనా మీకు 100%, సెక్షువల్స్ డ్రీమ్స్ 100% మేబీ రావచ్చు. ప్లీజ్ మీరు ఇవన్నీ గ్రహించాలి. ఒకవేళ ఇవన్నిట్లో ఏదైనా ఒక సైన్ మీ జీవితంలో కనబడ్డదంటే, 100% యూనిట్ టు ప్రే టుడే. ఐ మీన్ మీరు ఖచ్చితంగా మేబీ ఇవన్నీ ఎందుకు వస్తాయని మీరు ఒకసారి గమనించగలిగినట్లయితే, వంశ పారంపర్యంగా వస్తాయి. వన్ థింగ్ ఏంటంటే, తల్లిదండ్రులు, మన తల్లిదండ్రులు, మన పితరులు హైందవులు అయి ఉంటే ఐడియల్స్ని, అంటే
విగ్రహారాధన చేసేవారు ఉన్నట్లయితే వారి ద్వారా కూడా ఈ స్పిరిట్స్ ట్రావెల్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి అన్హోలీ, పరిశుద్ధంగా ఉండకపోవడం, దాన్ని బట్టి కూడా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మేబీ స్త్రీలు మరీ ముఖ్యంగా ఇండ్లని శుభ్రంగా పెట్టుకోకపోతే కూడా ఇట్ విల్ బి వర్క్ ఇన్ యువర్ లైఫ్. ప్లీజ్ ట్రై టు రిమెంబర్ ఆల్ దోస్ థింగ్స్. ఎందుకు నేను మీకు తెలియజేస్తున్నానంటే, ఎప్పుడైతే మీరు ఇల్లుని కావచ్చు, ఇల్లు అంటే హృదయం అని మనకు తెలుసు, ఆత్మీయానుసారంగా భౌతికంగా కూడా నేను మీకు తెలియజేస్తున్నాను, ఒకవేళ పరిశుభ్రంగా పెట్టుకోలేనట్లయితే మీ గృహాలు 100% అన్క్లీన్ స్పిరిట్స్ విల్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. పురుషులు కూడా ఒకవేళ సింగిల్గా మ్యారేజ్ చేసుకోకుండా బ్యాచిలర్గా ఉన్న వాళ్ళు కావచ్చు, స్పిన్స్టర్స్ కావచ్చు, ఐఎమ్ సేయింగ్ ప్లీజ్ కీప్ యువర్ హోమ్ వెరీ క్లీన్ అండ్ క్లెన్సింగ్, పరిశుద్ధంగా పెట్టుకోండి మీ ఇండ్లని. అండ్ మెరైన్ ఏంజల్స్ వర్క్ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ ఇవన్నీ కూడా సైన్స్, ఇవన్నీ చిన్న గుర్తులు మీ జీవితంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయంటే. ఇంకోటి ఏంటంటే, మీరు ఇవన్నీ మరి ఎలా ఓవర్కమ్ చేయాలనే విషయాన్ని నేను మీకు తెలియజేసి ముగిస్తాను. ఓకే, ఇవన్నీ మీకు వస్తున్నాయంటే మంచిది. మీరు రియల్లీ మీరు సత్యాన్ని మీరు గ్రహిస్తున్నారు, లేకపోతే మీ లైఫ్లో కూడా ఇవన్నీ కూడా దాడి జరుగుతున్నాయంటే 100% యూ నీడ్ టు హ్యావ్ డెలివరెన్స్ ఫ్రమ్ ఆల్ దోస్ థింగ్స్. ఐ మీన్ సో ఇవన్నిటిని ఎలా బ్రేకప్ చేయాలి, లేకపోతే వీటన్నిటి నుండి ఎలా విడుదల పొందుకోవాలి. మేబీ ఒకనొక ఇన్సిడెంట్లో అయినా మీకు ఇప్పుడు రాకపోవచ్చు, ఒకనొక ఇన్సిడెంట్లో అయినా ఈ డ్రీమ్స్ రావచ్చు 100%. నేను కూడా నా లైఫ్లో కొన్ని డ్రీమ్స్ అని మీకు తెలియజేశాను కదా. కొన్ని రోజులుగా నేను ఇవన్నీ మెడిటేట్ చేయకనే ముందు నాకు కొన్ని డ్రీమ్స్ వచ్చాయని చెప్పాను కదా. ఏంటంటే, నేను వాటర్లో స్విమ్ చేస్తున్నట్టుగా నేను చెప్పాను పాస్టర్ గారితో. వాటర్లో నేను, మా తమ్ముడు ప్రవీణ్, యాజ్ వెల్ యాజ్ మా సిస్టర్ కీర్తి, మదర్, ఫాదర్, మేమందరం స్విమ్మింగ్ చేస్తున్నట్టుగా నేను చూశాను. వాటర్లో ఒక స్నేక్ కూడా నేను చూశాను. ఏంటి ఇలాంటి డ్రీమ్ వచ్చింది అని నేను అనుకున్నాను. బట్ నాకు అర్థం అవ్వలేదు అసలు ఏంటి అని చెప్పేసి అనుకున్నాను. లేచాను, ప్రేయర్ చేసుకున్నాను, నా పని నేను చేసుకున్నాను, మర్చిపోయాను ఇంకా ఆ విషయాన్ని. కానీ పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాన్ని మెడిటేట్ చేయమని చెప్పిన తర్వాత మెడిటేట్ చేస్తూ ఉంటే, కొందరి ప్రవక్తల మెసేజ్లు నేను వింటూ ఉంటే ఈ సత్యాలన్నీ నాకు అర్థమయ్యాయండి. వెంటనే నేను ఆశ్చర్యపోయాను, ఓహో అందుకనే నాకు ఈ డ్రీమ్స్ వచ్చాయా అని చెప్పేసి వెంటనే వాటన్నిటిని బైండ్ చేయడం జరిగింది, వాటన్నిటిని బంధించడం జరిగింది. ఐ మీన్ హల్లెలూయా. సో మీ లైఫ్లో కూడా ఇలాంటి డ్రీమ్స్ కానీ ఇలాంటివి వచ్చి ఉండొచ్చు, 100% వస్తాయి, ఏదైనా ఒక సైన్ ఉండొచ్చు. లేదు అంటే హల్లెలూయా, దేవునికి స్తోత్రం, మీరు చాలా మంచి ప్లాట్ఫామ్లో ఉన్నారని అర్థం. సో మనం ఏం చేయాలి వీటన్నిటి నుండి విడుదల పొందుకోవాలంటే, మొట్టమొదటిగా చేయాల్సిన విషయం ఏంటంటే, వి నీడ్ టు బి బోర్న్ అగైన్. మనము తిరిగి జన్మించిన స్థితిలో మనం ఉండాలి. ఒకసారి మనం తిరిగి జన్మించినట్లయితే ఎలా ఉండాలంటే, వి నీడ్ టు బి ఫిల్ విత్ హోలీ స్పిరిట్. ఐ మీన్ పరిశుద్ధ ఆత్మ ద్వారా మనం నింపబడినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఆల్వేస్ ఆల్వేస్ స్పిరిట్ కాన్షియస్లో మనం ఉండాలి 24/7. వి షుడ్ నాట్ లీడ్ న్యాచురల్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్. ఐ మీన్ మనం ఎప్పుడు కూడా సూపర్ న్యాచురల్ లైఫ్నే మనం కోరుకోవాలి. ప్రతి సమయంలో కూడా పరిశుద్ధాత్మతో కనెక్ట్ అయ్యి ఉండాలి, పరిశుద్ధాత్మతో కనెక్ట్ అయ్యి ఉండాలి, 100% టంగ్స్ మాట్లాడేవారుగా ఉండాలి, 100%. ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఐ మీన్ హల్లెలూయా. పరిశుద్ధాత్మను మీ మీద దిగొచ్చినప్పుడు ఏం జరుగుతాయని రాయబడింది వాక్యంలో అంటే, అన్య భాషలు మాట్లాడతారని వాక్యంలో రాయబడింది. ఇంకా మీ లైఫ్లో ఇవన్నీ ఓవర్కమ్ చేయాలంటే యు నీడ్ టు బి ఫిల్ విత్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ గురించి నేను అశ్రద్ధ చేయను. ఐ విల్ స్పీక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఎందుకంటే పరిశుద్ధాత్మ లేకుండా చాలా సంఘాలు నడిపించబడుతున్నాయి, బట్ మీరందరూ అలా ఉండడం నాకు ఇష్టం లేదు. మీరందరూ ఆత్మపూర్ణులుగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా సో మీరు ఎక్కువగా వాక్యాన్ని ధ్యానించే వారికి ఉండాలి. అదేవిధంగా మీరు అటెండ్ అయ్యే సెర్మన్స్, మీరు ఏ యొక్క మందిరాలకి మీరు వెళ్తూ ఉన్నారో ఆ మందిరం ఖచ్చితంగా పరిశుద్ధాత్మ స్వాధీనంలో నడిపించబడే సంఘమై ఉండాలి. అలాంటి సంఘాలకు మాత్రమే వెళ్ళండి, మంచి సంఘాలు. లేకపోతే పాస్టర్ ఏమనుకుంటాడో, సంఘస్థులు ఏమనుకుంటారని మందిరాలకి వెళ్ళొద్దు ప్లీజ్. అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే, మనుషుల కోసం వెళ్ళేవారు ఉన్నట్లయితే ప్లీజ్ రిజెక్ట్ దట్, వదిలేయండి. మనుషుల గురించి ఎప్పుడు బ్రతకడానికి మనం రాలేదు లోకానికి. కొన్ని రోజుల వరకే మనం ఈ లోకంలో ఉంటాం. మనము భూలోకంలో ఉన్న మనుషులను సంతోష పెట్టడానికి రాలేదు. గళితులకు రాసిన పత్రికలో మనం మొదటి అధ్యాయంలో చూస్తాం, నేను మనుషులను సంతోష పెట్టాలని నేను ఇష్టపడట్లేదని పౌలు అంటాడు. దేవుని సంతోష పెట్టేవారిగా మనం ఉండాలి. ఐ మీన్ హల్లెలూయా. సో మీరు ఎక్కువగా మిడ్ నైట్ ప్రేయర్స్ చేయాలి. ఒకవేళ ఇలాంటి డ్రీమ్స్ వస్తూ ఉన్నాయంటే, ఇలాంటివి సైన్స్ మీ జీవితంలో కనబడితే, ఖచ్చితంగా మీరు 100% నైట్స్ ప్రేయర్లో ఎక్కువ గడపండి. స్పిరిచువల్ వార్ఫేర్, ఆత్మీయ పోరాటం చేయండి. ఆత్మీయ పోరాటం అంటే ఏంది అసలు మీకు తెలుసా? నిజంగా క్రైస్తవ జీవితం అంటే ఆత్మీయ పోరాటం అంటారు.
నిజంగా చెప్పాలంటే ఆత్మీయ పోరాటం ఎంతవరకు చేస్తున్నారు ఐ డోంట్ నో. ప్లీజ్ ప్రే ఇన్ స్పిరిట్, ప్రే ఇన్ టంగ్స్ ఆల్వేస్. ఆత్మపూర్ణులై పరిశుద్ధాత్మ ఆ స్వాధీనంలో ఉండి మీరు ఎప్పుడైతే పోరాటం చేస్తారో 100% ఇవన్నీ కూడా అవాయిడ్ చేయబడతాయి. ఐ మీన్ అదేవిధంగా ఎక్కువగా ప్రేయర్లో గడపండి. ఇలాంటి డ్రీమ్స్ ఇలాంటివి మీ సైన్ మీ జీవితంలో కనబడినట్లయితే వెంటనే డెలివరెన్స్ మినిస్ట్రీని మీరు అప్రోచ్ అవ్వండి. ఖచ్చితంగా దైవ సేవకులకి తెలియచేయండి విషయాలన్నీ కూడా, ఇలా ఇలా జరుగుతూ ఉంది నా లైఫ్లో, ఏమైనా సమ్ డిస్టర్బెన్స్ నేను చూస్తూ ఉన్నాను, ఇలాంటి అడిక్షన్లో నేను విడుదల పొందుకోలేకపోతున్నాను, ఇలాంటి సెక్చువల్ డ్రీమ్స్ వస్తూ ఉన్నాయి, లేకపోతే ఇలాంటి నేను నిద్రలో ఇలా ఇలా జరుగుతూ ఉంది అని చెప్పేసి మీరు ప్రేయర్ చేయండి. దైవ సేవకులతో ప్రార్థించుకోండి. స్పెషల్గా మీరు కౌన్సిలింగ్ తీసుకోండి. మేబీ మీకు ఇండివిజువల్గా కౌన్సిలింగ్ కావాలంటే దైవ సేవకులతో కౌన్సిల్ చేస్తారు. వారితో మీరు మాట్లాడండి, వారు మీకు తెలియజేస్తారు ఏంటి విషయాలు ఏంటి, వారు మీ గురించి ప్రార్థిస్తారు. అందులో డెలివరెన్స్ ఎలా అవ్వాలో కూడా మీకు ఒక పాత్ ఒక దారిని మీకు చూపిస్తారు. ఏమన్నా సమస్యలో మీరు ఉన్నట్లయితే వెంటనే దైవ సేవకులను అప్రోచ్ అవ్వాలి 100%. స్థానిక సంఘంలో దైవ సేవకుడు నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే ఈ ప్లాట్ఫామ్లో ఉన్న దైవ సేవకుడు మీకు ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రేయర్ చేయడానికి, మీ గురించి ప్రార్థించడానికి, మీకు ప్రార్థన సహకారం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్లీజ్ అప్రోచ్ అస్, మమ్మల్ని సంప్రదించండి, మీరు ప్రేయర్ చేయించుకోండి, వాటన్నిటిలో నుండి డెలివరెన్స్ పొందుకో. ఎందుకు ఇవన్నీ తెలియజేస్తా ఉన్నానంటే డ్రీమ్స్ ఆర్ వెరీ ప్రెషియస్. నైట్ మేము మెడిటేట్ చేస్తూ ఉన్నాం. వి డోంట్ నో వై వి ఆర్ మెడిటేటింగ్ ద వర్డ్. డానియల్ బుక్ చదువుదామని మేము ప్రారంభించాం. 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ బెబిలోన్ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి నెబుకద్నెజర్ రాజుకు ఒక కళ వచ్చినట్టుగా మనకు తెలుసు, అందరికీ తెలుసు. సో ఒక మనిషి ఒక పెద్ద విగ్రహం, ఒక ఆకారం డిఫరెంట్ డిఫరెంట్గా ఒక ఇనుముతో చేయబడ్డట్టుగా, బంగారంతో, లేకపోతే రొమ్ము నుండి ఉదరం వరకు వెండితో చేయబడ్డట్టుగా మనకి �వన్నీ వాక్యంలో చూస్తూ ఉంటాం 2వ అధ్యాయంలో. సో డ్రీమ్స్ గురించి నిన్న మాట్లాడాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే చూడండి, దేవుడు కమ్యూనికేట్ అవ్వాలంటే, మీతో మాట్లాడాలంటే దర్శనాల ద్వారా, కళల ద్వారా మాట్లాడతాడు. కళలు అనేది ఒక ప్లాట్ఫామ్. ఐ మీన్ హల్లెలూయా. ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు. ఈ ప్లాట్ఫామ్ని ఉపయోగించుకుని అపవాదం ఏం చేస్తాడంటే, దేవుడు మాట్లాడకుండా, దేవుని పిలుపు వినకుండా, దేవుడి స్వరాన్ని వినుకోకుండా, వినిపించకుండా చేసి ఏం చేస్తాడంటే వాడికి నచ్చినట్టుగా ఆపరేట్ చేస్తూ ఉంటాడు. సో ట్రై టు రిమెంబర్ ఆల్ దోస్ థింగ్స్. ఒకవేళ మీకు మీరు డ్రీమ్స్ అనేవి చాలా ప్రీషియస్ అండి, చాలా ప్రీషియస్, బికాస్ దేవుడు మీతో కమ్యూనికేట్ అవ్వాలంటే డ్రీమ్స్ అనేవి ఒక ప్లాట్ఫామ్. అపవాది కూడా కమ్యూనికేట్ అవ్వాలంటే ఇది ఒక ప్లాట్ఫామ్. రెండిటికి అపవాదికి అపవాది ఏం కొత్తగా షెడ్యూల్ తీసుకొని రాడు. దేవుడు ఏదైతే ఉపయోగించుకుంటాడో, దేవుడు ఏదైతే ఇష్టపడతాడో దాన్ని అసహించుకుంటాడు, అదే ప్లాట్ఫామ్ని ఉపయోగించుకొని మనల్ని నాశనం చేయాలని ఇష్టపడతాడు. సో ఈ డ్రీమ్స్ అనేవి చాలా ప్రాముఖ్యం. కాబట్టి మీకు ఒకవేళ ఇలాంటి డ్రీమ్స్ వస్తున్నాయంటే యూ నీడ్ టు బి హ్యావ్ డెలివరెన్స్. ఐ మీన్ హల్లెలూయా. వీటన్నిటి నుండి మీరు విడుదల పొందుకోవాల్సినటువంటి విషయం ఎంతైనా ఉంది. కాబట్టి ప్లీజ్ బీ ఇన్ ప్రేయర్. ఇన్ ఎప్పుడు కూడా స్పిరిచువల్ వార్ఫేర్లో చాలా అవేర్గా ఉండండి, ప్రార్థించండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన సహాయం కోరండి. మీకు ఏమైనా డ్రీమ్స్ వస్తున్నాయా, లేకపోతే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయంటే వెంటనే అప్రోచ్ అవ్వండి యవనస్తులు. మరీ ముఖ్యంగా ఇలాంటి డ్రీమ్స్ వస్తాయి 100%. సో ఎందుకంటే నేను చాలామందిని నేను అడుగుతూ ఉన్నాను, వై ఇలాంటి డ్రీమ్స్ వస్తున్నాయి ఏంటి విషయాలు, ఆత్మీయ స్థితి ఎలా ఉంది అంటే, ఎస్ నేను ఇలాంటి పాత్రలో ఇలాంటివి నేను ఫేస్ చేశాను అని చాలామంది టెస్టిమనీస్ చెప్తా ఉన్నారు. నేను మిమ్మల్ని ఏదో డైరెక్ట్గా ఏదో ప్రిపేర్ అయ్యి చెప్పే విషయాలు కాదు, కానీ చాలా మట్టుకు నేను అడిగాను, కౌన్సిల్ చేశాను, అసలు ఏం జరుగుతుంది వాళ్ళ లైఫ్లో అంటే ఇవన్నీ నేను గోత్రో ఆన్ అయ్యాను, ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను అని చాలామంది చెప్పారు, యవనస్తులు మరీ ముఖ్యంగా. సో ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ బీ ఇన్ స్పిరిట్ కాన్షియస్. 100% మీరు ఆత్మ స్వాధీనంగా ఉండాలి. ఒకవేళ ఆత్మ చేత నింపబడిన లేనటువంటి సిచ్యువేషన్లో ఉంటే ఖచ్చితంగా మీరు పరిశుద్ధ ఆత్మ సహాయం కోరుకొని 100% మీరు స్పిరిట్తో ఫీల్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే వీఆర్ ఇన్ ద ఎండ్ టైమ్స్. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. స్పెషల్గా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు, అంత్య దినాల్లో మనం ఉంటున్నాం. సంఘము త్వరితముగా మనము సిద్ధపడాలి. ఎంతంటే ఆసక్తితో ఇంకా ఆతురతతో మనం సిద్ధపడాలి. ఐ మీన్ హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ మెరైన్ స్పిరిట్స్ గురించి దేవుడి చిత్తం అయితే ఇంకా మీరు ఒకవేళ మీకు అర్థం కాలేదు అంటే ప్లీజ్ గో త్రూ ఆన్ దిస్ వీడియో వన్స్ అగైన్. మరొకసారి మీరు దీన్ని వినండి,
మీరు అర్థమవుతుంది 100%. కొన్ని సైన్స్ మీ జీవితంలో ఇవన్నీ నేను మీకు చెప్పాను, జరుగుతున్నాయంటే ఖచ్చితంగా మీరు దైవ సేవకుల ద్వారా ప్రార్థన చేయించుకోండి, మంచి సంఘంతో కనెక్ట్ అయ్యి ఉండండి, అదేవిధంగా హోలీ స్పిరిట్తో మీరు ఫిల్ అయ్యి ఉండండి, నైట్ స్పిరిట్ మిడ్ నైట్ ప్రేయర్స్ బాగా చేయండి, స్పిరిచువల్ వార్ఫేర్ చేయండి. ఒక్కరి ద్వారా సాధ్యం అవ్వకపోతే మీకు ఎవరినైనా సహాయం తీసుకోండి, మీతో పాటు ఫ్రెండ్స్ అయినా లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిదైనా సపోర్ట్ తీసుకొని కలిసి ప్రార్థించండి. ఒకవేళ మీరు ఒక్కరి ద్వారా పాసిబుల్ అవ్వట్లేదంటే ప్లీజ్ కలిసి ప్రార్థించండి, ఖచ్చితంగా మీరు విజయాన్ని పొందుకుంటారు. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా మనం జీవితం స్పిరిట్ కాన్షియస్లో ఉండి స్పిరిట్ని దురాత్మ మనం పోరాడినది శరీరులతో కాదు అని అంటుంది అంటుంది వాక్యం. అంటే ఏంటి, మనం పోరాడుతున్న దురాత్మ సమూహములతో మీరు పోరాడుతున్నారా లేదా ఐ డోంట్ నో. ప్లీజ్ మీరు ఒకవేళ ఇలా ఉన్నారు అంటే ఖచ్చితంగా మీరు పోరాడాలి. మీరు ఇప్పటివరకు నార్మల్ లైఫే లీడ్ చేసి ఉంటారు, బట్ ఇట్స్ అ టైమ్ టు హ్యావ్ స్పిరిచువల్ వార్ఫేర్. ఆమెన్, హల్లెలూయా. ఆత్మీయ పోరాటం చాలా ప్రాముఖ్యం ఒక విశ్వాసికి. కాబట్టి మీరు ప్రారంభించండి, పోరాడండి. వీటన్నిటిపైన విజయం 100% పరిశుద్ధాత్మ దేవుడు సహాయం ద్వారా క్రీస్తులో విజయవంతులుగా మార్చబడతారు గాక. ఆమెన్. కొద్ది వాక్యని దేవుడు దీవించి ఆశీర్వించి మన జీవితాన్ని ఫలవంతంగా మార్చున్నాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఎక్కించండి. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధ ఆత్మదేవానికి వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ ఓర్మశక్స్. థ్యాంక్ యూ లార్డ్ ఇసయానికి వందనాలు తండ్రి. గొప్ప దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో దేవానికి స్తోత్రాలు. అనేక విషయాలు మీరు నాతో మా తండ్రితో మాట్లాడినందుకు వందనాలు దేవా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు నా తండ్రి అనేక విషయాలు మీరు మాకు బయలుపరిచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలాంటి కళలు వస్తూ ఉంటున్నాయి, ఎందుకు ఇలాంటి అడిక్షన్స్ని మేము ఓవర్కమ్ చేయలేకపోతుంటున్నాం అని ఇవన్నీ విషయాలు నా తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మీరు సూటిగా మాతో మాట్లాడినందుకు వందనాలు. ప్లీజ్ లెట్ అస్ కనెక్ట్ ఇన్ స్పిరిట్. అందరూ ప్రతి ఒక్కరు ఏకీభవించుకుని ప్రార్థనలు ఇసయానికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరు ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం చేసుకోండి. ఇసయానికి స్తోత్రం తండ్రి. ఇలాంటి కళలు నాకు వస్తూ ఉంటున్నాయి తండ్రి, నాకు ఇందులో విడుదల దయచేయండి అని మీరు ఒకసారి కొన్ని నిమిషాలే మనం ప్రార్థిద్దాం ప్రభు సన్నిధిలో. దేవుడు ఆయన ఇష్టంగా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. వీటన్నిటి విడుదల కలగ చేయడానికి మిమ్మల్ని అందులో నుండి విడిపించాలని, మీ సమస్యకి పరిష్కారం ఇవ్వాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడి ఉంటున్నారు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కనుక మిమ్మల్ని వీటి అన్నిటిని తప్పించాలని ఆయన ఇష్టపడుతున్నారు. ప్లీజ్ ప్రే ఇన్ స్పిరిట్. ఆమెన్. రీకాబాషందలారావా తండ్రి, నీకే వందనాలు తండ్రి. నీ ప్రియ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ యొక్క నా తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క సెషన్ అయినా మీరు ఆశీర్వాదకరంగా మీరు ఉంచినందుకు దేవానికి స్తోత్రాలు తండ్రి. నీ యొక్క ప్రియ బిడ్డలు నా తండ్రి ఏ కార్నర్లో నా తండ్రి ఏ సిచ్యువేషన్లో ఉంటున్నారో నా తండ్రి ఐ డోంట్ నో తండ్రి. సమస్తాన్ని చూసిన దేవుడు నీకు మాత్రమే తెలుసు తండ్రి. వారి జీవితంలో నా తండ్రి ఎలాంటి స్పిరిట్స్ వర్క్ అవుతున్నాయి తండ్రి. అయ్యా వారి నిజముగా నా తండ్రి ఎలాంటి బలహీనతలు కలిగి ఉంటున్నారు, అపోవాది వారి జీవితంలో ఎలా దాడి చేయాలని నా తండ్రి ప్రయత్నిస్తుంటున్నాను. వాటన్నిటి నుండి నా తండ్రి మీరు ఈ క్షణమందు యేసు నామంలో వారికి విడుదల కలుగును గాక అని పలుకుతూ ఉంటున్నాను తండ్రి. నీకు స్తోత్ర తండ్రి. సెక్చువల్ డ్రీమ్స్ వస్తున్నట్టు నా తండ్రి వాటన్నిటి నుండి యేసు నామంలో ఇప్పుడే విడుదల కలుగును గాక అని పలుకుతుంటాను. జెజబెల్ స్పిరిట్ వారి జీవితంలో ఏమాత్రం పని చేయకుండా నా తండ్రి ఆత్మస్వాధీనంలో వీరందరూ నడిపించబడదరు గాక అని పలుకుతుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. దేవానికి స్తోత్రం. ప్రతి ఒక్కరిని నా తండ్రి రక్తపు కోట్ల ముద్రిస్తూ ఉంటున్నాను తండ్రి. వి కవర్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ తండ్రి. వీరికి నా తన హెవెన్లీ డ్రీమ్స్ మాత్రమే వచ్చును గాక అని పలుకుతుంటున్నాను. ఆత్మస్వాధీనంలో ప్రతి ఒక్కరు నడిపించబడదరు గాక అని పలుకుతుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. మేము భూలోకంలో ఏదైతే బంధిస్తామో పరలోకంలో నిశ్చయంగా అది బంధించబడతాను మేము విశ్వసిస్తూ ఉన్నాం తండ్రి. తండ్రి వీరి జీవితంలో నా తండ్రి ఎటువంటి బలహీనతలు కలిగినారు, అపోవాది ఏ విధంగా దాడి చేస్తున్నారు, వాటన్నిటి నుండి నా తండ్రి యేసు సర్వశక్తి కలిగిన నామంలో నా తండ్రి ఇప్పుడే విడుదల కలుగును గాక అని పలుకుతుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. దేవానికి వందనాలు చెల్లించుకున్నాను. నీ ప్రియ బిడ్డలందరినీ దయగలిగిన స్థల కప్ప చెప్పుకుంటున్నాను ప్రభా. ఆత్మ స్వాధీనం నడిపించబడడానికి కృప దయచేయండి తండ్రి, సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు తండ్రి. వీటన్నిటి నుండి డెలివరెన్స్ని నా తండ్రి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మీరు బలపరచిన తండ్రి ఈ యొక్క నా తండ్రి వాక్యనైనా తండ్రి వీరికి నా తండ్రి ఎస్ఐయానికి స్తోత్రాలు. ఆశీర్వాదకరంగా మీరు ఉంచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా.
ఇది వరకు నా తండ్రి మమ్మల్ని నా తండ్రి నన్ను వాడుకుని ప్రభు అనేక విషయాన్ని సత్యాలు నా తండ్రి మీరు బయలుపరచడానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇది వరకు మీరు నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. ఈ సత్యము నా తండ్రి వారు గ్రహించిన విధానం బట్టి స్తోత్రం. నీ ప్రియబిడ్డలందరూ కూడా నా తండ్రి స్వతంత్రులుగా జీవించుదురుగాక అని పలుకుతుంటున్నాను. సహాయం చేయండి దేవానికి వందనాలు. కృప చూపెట్టండి ఫినాన్షియల్లో నా తండ్రి. ఆ ఫినాన్షియల్లో నా తండ్రి ఎంతమంది స్ట్రగుల్ అవుతుంటున్నారు నా తండ్రి. జాబ్స్ లేకుండా నా తండ్రి మర్డర్స్ నా తండ్రి, యొక్క సూసైడ్స్ అటెంప్ట్స్ అన్న తండ్రి, అదేవిధంగా మిస్క్యారేజెస్ నా తండ్రి, గర్భఫలం లేకుండా నా తండ్రి ఎంతమంది అయితే ఉంటున్నారు నా తండ్రి. వీటన్నిటిని నా తండ్రి స్పిరిట్స్ అని వేస్తున్న నామంలో గద్దిస్తూ ఉంటున్నాం తండ్రి. ఇప్పుడే వీరికి అందరికీ నా తండ్రి ఆ యొక్క ఆత్మలను నా తండ్రి విడుదల కలవును ఆకాని పలుకుతుంటున్నాను. యశయానికి స్తోత్రాలు. కృప చూపెట్టండి తండ్రి, సహాయం చేయండి తండ్రి, మీ సహాయం మాకు అందించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. దేవానికి వందనాలు. యశయానికి స్తోత్రాలు. మంచి నా తండ్రి జీవితాన్ని జీవించడానికి ఆత్మీయ పోరాటం చేయడానికి మీరు నేర్పించండి. అయ్యమ్మ నా తన చేతులకు మా వ్రేలకు నా తండ్రి అయ్యో పోరాటం నా తన యుద్ధాన్ని నేర్పమని ప్రార్థిస్తూ ఉంటాం తండ్రి. ఆత్మ స్వాధీనంలో నా తండ్రి అయ్యో సూపర్ న్యాచురల్ లైఫ్ని నా తను మేము ప్రతి ఒక్కరం జీవించడానికి సహాయము చేయండి. దేవానికి వందనాలు. కృప చూపెట్టండి అయ్యానికి స్తోత్రాలు. ఇది వరకు నా తండ్రి యొక్క సెషన్ అయినా తను మీరు ఆశీర్వాదకరంగా మీరు నడిపించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్తాన్ని మీ చేతులకి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు ప్రార్థించి అడిగి పెట్టుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి ఒకరు ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు ఇంకొకరు ఎవరైనా చివరిగా ప్రార్థన చేయాలని క్రీస్తు ప్రేమలో తెలియజేస్తా ఉన్నాను. దేవ స్తోత్రం. స్తోత్రం తండ్రి పరిశుద్ధుడ మహోన్నతుడ మహాగణుడ, ఘనమైన నామానికి శ్రేష్టమైన నామానికి ఉన్నతమైన నామానికి ప్రభు నాయన స్తుతుల స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను దేవ. రాత్రి అంతా కాపాడి ప్రభు నాయన, మరొక ఉదయాన్ని ప్రభు మా జీవితంలో దయచేసినందు కృప కలిగి నష్టపు మేడలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ప్రభు, మరొక నూతన దిన ఆశీర్వాదాన్ని ప్రభు మా అందరికి ప్రభు ఆయుష్గా ఇచ్చి ప్రభు ఉదయ కాలమే ప్రభు మీ పాదసనంలో గడిపే భాగ్యాన్ని మాకు ఇచ్చారు ప్రభు తండ్రి. ప్రభు నాయన సిస్టర్ గారు నిలబెట్టుకుని ప్రభు నాయన మరొకసారి ప్రభు నాయన మీ మాటల ద్వారా నాయన సూటిగాను స్పష్టంగాను నాయన మీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించారు తండ్రి. మేము ఏమై ఉన్నామో ప్రభు అది మీ కృపనే మీ దయనే ప్రభు నాయన. మాలో ఏలుబడి చేస్తున్న ప్రతి అంధకార దురాత్మ శక్తులు ప్రభు నాయన దూరపరచండి ప్రభు. మీతో అంటు కట్టబడాలి, మీ సహవాసంలో జీవించాలి ప్రభు నాయన. మీ ఆత్మతో నింపబడాలి ప్రభు నాయన. ఎవరైతే చెడు కళలతో ప్రభు నాయన ఉంటున్నారో ప్రభు అటు వారిని నాయన మీరు విడిపించండి, మీ ఆత్మ ద్వారా నింపండి ప్రభు. పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి ప్రభు నాయన. ఈ లోకం నుంచి విడిపించండి ప్రభు నాయన. మీ తేజో మహిమ వెలుగు నాయన ప్రతి ఒక్క బిడ్డ పోయినైనా కొమ్మరించమని వేడుకుంటున్నాను ప్రభు. పరిశుద్ధాత్మ దేవుడా మీ ఆత్మతో మేమందరం నడవాలి ప్రభు నాయన. లోక ఆత్మతో విడిపింపబడాలి ప్రభు నాయన. మీతో అంటుకట్టబడాలి ప్రతి ఒక్కరిని కూడా నాయన మీ దీవెనలతో నింపమని వేడుకుంటున్నాం ఆయన. మాకు కలిగి ఉన్న సాక్ష్యాన్ని అనేక మంది మధ్యలో నాయన పంచుకునే విధంగా ఆయన నమ్మకంగా నాయన మీ ఎదుట జీవించే భాగ్యాన్ని దయచేయండి ప్రభు. నామకార్థం నుంచి ప్రభు నాయన నమ్మకమైన క్రైస్తవంలోకి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను. గ్రూపులో జాయిన్ ప్రతి ఒక్క వీళ్ళని ప్రభునైనా మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారు కొన్ని అవసరతలు అక్కడ తీర్చండి. ఇంకను ఆయన సిస్టర్ గారిని బలమైన సాధనంగా మీరు వాడుకోనమని వేడుకుంటున్నాం ప్రభు. ఎక్కడ నిలబడ్డా ప్రభు ఎక్కడ మీ ఆత్మతో నింపబడి నాయన మాట్లాడుతుండగా నాయన ప్రతి ఒక్కరు నాయన స్వస్థపడులాగున ప్రభు నాయన, ప్రతి ఒక్కరు హృదయాలు నాయన వాక్యం ద్వారా తెరవబడులాగిన వాక్యం ద్వారా గుచ్చబడులాగిన ప్రభు నాయన సిస్టర్ గారిని వాడుకోమని వేడుకుంటున్నాను తండ్రి. గ్రూపులో ఇంకా ప్రతి ఒక్కరు మీరు నాయన మీరు దీవించండి, ఆశ్రయించండి. మీ మేలుకైనా ప్రతి ఒక్కరు వేగరపడి నాయన ఉదయ కాలమే ప్రభు నాయన మీ పాసనలో ఇంకా అనేక మంది గడుపుటకు లోకానుసారంగా నాయన విడిపించిన ఆయన మీ పాసనలో గడిపించగిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని చిన్న ప్రార్థన బంగారు పాదాలు చేర్చుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. 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 మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుడు అయినటువంటి అన్ని సన్నిధి సహవాసము ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిని ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి ప్రభు మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. దేవుని బిడ్డలు తీసుకున్న తీర్మానం బట్టి మీకు వందనాలు. ఎంతమంది తీర్మానంకు సిద్ధపడారో ప్రభా ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే ఉండి నడిపించుండుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.